దాని గురించి మీకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. యాజ్ ఎ టీచర్ గైడ్ అండ్ యాజ్ ఎ ఫిలాసఫర్ హీ ఈస్ వెల్ నోన్ టు గుడ్ షెపర్డ్ స్కూల్ అండ్ ది ప్యాటర్న్ ఆఫ్ గుడ్ షెపర్డ్ స్కూల్ అండ్ ఒక సాహితీవేత్తగా మీ అందరికీ పరిచయం అవ్వడం అన్నది ఇది గుడ్ షెపర్డ్ స్కూల్లో తొలి సభ అని అనుకుంటున్నా. ఇలాంటి మారుతి గురువర్తన్ గారు రాసిన కథలు నేను కొన్ని చదివాను. నిజంగా అది చాలా అది ఏమంటే హృదయాన్ని హత్తుకునే విధంగా ఉంటాయి. ఆయన అంటే ఈ రాయలసీమ జీవిత శైలిని నేపథ్యంగా రాసినటువంటి కథల్లో జీవన నాకు కూడా రాయలసీమ జీవన శైలి కొద్దిగా పరిచయం. ఎందుకంటే నేను ఒక గత 25 సంవత్సరాలుగా రాయలసీమలోనే పనిచేస్తున్నాను. నేను పనిచేసే నేను గ్రామాల్లోనే పనిచేయడం వల్ల అంటే రాయలసీమ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తూ వివిధ బ్యాంక్ నా బ్యాంకు కార్యక్రమాల మీద వివిధ గ్రామాలు చూస్తున్నప్పుడు ఆ ప్రజల దుస్థితి వాళ్ళ సుగ్గికి పోవడం ఇవన్నీ నాకు బాగా పరిచయం. వాళ్ళ పరిస్థితి దేవుతో కూడా సార్తో కూడా చాలాసార్లు మాట్లాడుకుంటున్నప్పుడు చాలాసార్లు డిస్కషన్లోకి వస్తుంటాయి. అంటే వాళ్ళు నిజంగా అంటే నా అనుభవంలో నేను చెబుతున్నది ఏంటంటే రాయలసీమ ప్రజలు చాలా మంచి వ్యక్తులు. వాళ్ళు నిజంగా అంటే రుణాలు అంటే నా ప్రవృత్తి రుణ అంటే నేను బ్యాంకర్గా ఎవరు కూడా రుణాలు ఎగవేసే ఉద్దేశం ఏ ఎవ్వరికీ ఉండదు. కొంత కానీ చాలామంది పరిస్థితి దీని పరిస్థితి చూస్తుంటే లోన్ అడగడానికి వెళ్ళకుండా అడగలేని పరిస్థితులు వెనక్కి వచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలు వృద్ధులు మాత్రమే ఇళ్లలో ఉంటారు. పనిచేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళందరూ సుఖీపోయి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పంటలు పండవు, పండినా గిట్టుబాటు ధర రాదు. దాంతో వాళ్ళు తీవ్రంగా నష్టపోయి వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ సుఖీపోయి ఉంటారు. అది చాలా దయనీయమైన పరిస్థితి. అలాంటి సుఖీపోయిన వాళ్ళు కూడా మారుతి సార్ కొంతమంది పిలిపించి వెనక్కి పిలిపించి వారికి చదువు చెప్పించి వాళ్ళు ఎక్కడెక్కడో పని చేసుకుంటున్న వాళ్ళ పిల్లల్ని కూడా చదివించి వాళ్ళ ప్రయోజకులైన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మారుతి సార్ రాసినటువంటి కథలు నేను చదివినప్పుడు నిజంగా నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. నీరింకని నేల ముఖ్యంగా నేను చదివిన ఒక కథ. అలాంటి 10 కథలు కలిపి ఒక సంపుటిగా విడుదల కావడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఇది ఎమీరు పట్టణానికే గర్వించదగ్గ ఒక రచయితగా మారుతి సార్ నిలబడ్డారు. ఇలాంటి కథలు ఇలాంటి పుస్తకాలు మరెన్నో విడుదల కావాలని మనసారా కోరుకుంటూ ఇది మొదటిది కాదు, ఇలాంటివి మరిన్ని పుస్తకాలు రిలీజ్ కావాలని ఈ రిలీజ్కి సహకరించినటువంటి వారి మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఈ సభ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఇప్పుడు తదుపరి కార్యక్రమం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఈ కథా సంపుటితో నిజంగా చాలా రిలేషన్ ఉన్నటువంటి ఈ వ్యక్తి మరొక వ్యక్తి దత్తాత్రేయ గారు వారి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. కోటేశ్వరరావు గారు మంచి తొలి పలుకులు పలికారు. ఇప్పుడు శ్రీ దత్తాత్రేయులు గారు ఊరి మరులు పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. 10 కథలు కలిగినటువంటి రాయలసీమలోని కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతపు యాసలో అవే ఇతివృత్తాలతో వచ్చినటువంటి 10 కథల సంకలనం ఊరి మరులు శ్రీ దత్తాత్రేయులు గారు ఆవిష్కరిస్తున్నారు. గట్టిగా చప్పట్లు. సార్ లైన్ పెట్టండి.
మొదటిగా పిని దత్తాత్రేయులు మా అమ్మ తమ్ముడు గారైనటువంటి పికే నరసింహమూర్తి గారికి అందజేశారు वारी कुट सभ्यु मामगारी नरसींहगार अल कुट कथ को कथा संकल चोटेसकोन इन रायल उद्यम नायक रायल उद्यमा अक्षरीक मेधावल रायल वनकबाटन पालक दोषा वीटन चूपस् विमर्शनात्मक व्यासालय रासने गोप रचयिता वक्त श्री भूमन गारिनी साधारण आह्वास्तूर सावधान विन उपन्यास प्रति इंदोनी प्रति अक्षरक्षण प्रति उपन्यास चाल प्राधान्यता कटाड़क सावधान विना सविनय विज्ञप्ति चेस्ट पुस्तक आविष्कर्ता दत्तात्रेय प्रोफेसर टी कुसुम कुमार गारु सुप्रसिद्ध कवि रचयिता विमर्शकुडु कथा समय रूपशिल्पी आत्मीयुडु वेंकटकृष्ण गारु कथा रचयिता ప్రేమాస్పదుడు అత్యంత ఆప్తుడు మారుతి పౌరవంతం గారు మిత్రుడు కంగార మోహన్ మరొక మిత్రుడు యునైటల్లా స్వేక్ డిజిటల్ అస్తది మారుతి పౌరోహిత్యానికి తన ఊరి మీద ఎన్ని మరులు ఉన్నాయో అట్లాంటి మరులు పొంగి పొరలి మేము ఇంత దూరం ఈ సభకు వచ్చేట చేశాం మారుతి 2-3 ఏళ్ల క్రితమే పరిచయం వాడైనా ఇంత మానవ కోణంలో ఉండేటువంటి వ్యక్తిని ఇంతకాలం నేను చూడలేదు చాలా వాచ్యపూర్వకంగా మాట్లాడడం ఏదైనా సమస్యను లేవనెత్తినప్పుడు చాలా నిబ్బరంగా దాని గురించి ఆలోచన చేయటం మారుతిని చూసాను ఇవాళ మీరు ఇంతమంది ఒక కథల పుస్తక ఆవిష్కరణకు రావటం అనేది చాలా విశేషం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడే కానీ సాహిత్య సభలు 50-100 మందికి మించి లేవు మీ కర్నూలు జిల్లాలో రాస్తూ ఉండేటువంటి రచయితలు కానీ వస్తూ ఉండేటువంటి సాహిత్యం కానీ అపూర్వమే మీరు కర్నూలు వాళ్ళగా చదివి ఉండకపోవచ్చు కానీ దూరంగా ఉండేటువంటి మీ చదివి వెంకటకృష్ణ గారు సుభాషిణి మారుతి కుంగర మోహన్ తుమ్మల రామకృష్ణ దానికి మించి శ్రీనివాసమూర్తి చాలా ఆశ్చర్యపోయారు చాలా అబ్బురపడేవారు వీళ్ళు తమకు తెలిసిన జీవితాన్ని తమ భాషలోనే అద్భుతంగా రాయడం అనేది అద్భుతపరిచయం మారుతి ఈ పుస్తక ఆవిష్కరణకు రావడం అనేది లాంఛనప్రాయంగా ఏమీ కాదు ఒక బాధ్యత తప్పనిసరిగా ఇది వెళ్ళవలసిన కార్యక్రమం అని చెప్పి రావడం జరిగింది నీళ్ళు ఇంకా నేల అనేటువంటి పుస్తక ఆవిష్కరణ వచ్చినది ఈ మారుతి రాసేటువంటి కథలకి తెలుగులో రాసేటువంటి చాలా మంది కథకులకి చాలా తేడా ఉంది ప్రతి కథ తనకు తెలిసిన ఊరు తను ఎరిగినటువంటి మనుషులు వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ జీవితం ఎట్లా ఉండాలో ఆ రకంగా ఉండాలనేటువంటి ఆశావాద దృక్పథాన్ని తన కథల్లో అతను చెప్పడం అనేది చాలా విశేషం నాకు ఎప్పుడు అనిపించేది వెంకటేశ్వర అన్నానే మహాభారతం రామాయణం భాగవతంలో ఉండేటువంటి పాత్రలన్నీ మన జీవితంలో ఎట్లా నిలుగుతున్నాయో
ఆధునిక కాలంలో చాలా పుస్తకాలు వచ్చాయి కదా, ఆ పుస్తకాల్లో ఉండేటువంటి పాత్రలు ఎందుకని మన గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ గుర్తు ఉండడం కూడా ఉండడం లేదని పెద్ద ఆలోచన నాకు వ్యక్తిగతంగా ఇన్ని ఏళ్ళు దగ్గర దగ్గర 1500 సంవత్సరాలు ఎంతసేపు రాముడు కృష్ణుడు భీముడు అర్జునుడు అశ్వత్థామ ఇవి మాత్రమే గురిజాడప్పారావు గిరీశం కానీ గురిజాడప్పారావు మధురవాణి కానీ మనం రోజు మాట్లాడుకునేటువంటి మాటలు ఎందుకు లేరా అనేది అనిపిస్తాను. ఇప్పుడు మా మారుతి రాసినటువంటి కథల్లో పాండురంగయ్య కానీ పార్వతమ్మ కానీ మహేష్ కానీ లేదా హనుమేశప్ప కానీ వెంకటేష్ కానీ వీళ్ళందరినీ నేను అనుకునేది ఆయన రాసినటువంటి ఊరు ఆ ఊరి చిత్రపటం ఇదంతా కూడా గుర్తించినప్పుడు మా పల్లె కూడా నాకు ఇప్పుడు మీ పల్లెలో 15 7 మార్కులు 7 మాత్రం ఉంది తర్వాత చట్టాలు వెళ్ళిపోయినవాడు. కానీ ఈ కథ చదివిన తర్వాత మా ఈదర పల్లెలో ఉండేటువంటి కర్రోడు ఇన్రోడు నల్లోడు వీళ్ళందరూ మనకి ఎవరి గురించి తెలుసుకోవాలా, ఎవరి జీవితం బాగుపడాలి, ఎవరి జీవితం బాగుపడినట్లయితే సమాజం బాగుంటుంది, సమాజంలో మానవ సంబంధాలు బాగుంటాయి అని ఎంత ముఖ్యం. రాత్రి మారుతి వాళ్ళ బావలు మమ్మల్ని ట్రైన్ నుంచి చూడాలని పంపించారు. భాష భాషను చూస్తేనే కుశలం వే ఆంజనేయ అనేటువంటి కథ గుర్తించారు. అసలు మా భాష అందులో రసూల్ సాబ్ కాదు కదా అని చెప్పి అనుకున్నాను. అతని భాష, అతని తీరు, అతని నడత, అతని సంస్కారం చాలా ఆశ్చర్యం. సాయిపోయినంత మాత్రాన మనం చూసేటువంటి దృష్టి ఎట్లాంటిది, సాయిపోయినంత మాత్రాన అతను బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడతాడని కూడా దృష్టిస్తే వెంకటకృష్ణ బ్రహ్మాండంగా వాక్య రాశాడు. దానిలో మన సాయిబులు క్రిస్టియన్స్ మిగిలిన హిందువులు మతానికి సంబంధం లేని వాళ్ళం కొన్ని 100 సంవత్సరాలుగా ఈ దేశంలో మనం బతుకుతున్నాం. 100 సంవత్సరాలుగా బతికేటువంటి మన మధ్యని ఇవాళ ఎంత తీవ్రమైనటువంటి వైశ్యం మేర పెరిగిపోతున్నాయో మనం గమనిస్తున్నాం. ఇట్లాంటి సందర్భంలో ఏం చెప్పాలా, ఎటువంటి కథ రాయాలా, ఎటువంటి నవల రాయాలా అనేది చాలా ముఖ్యం. ఎంత మంచి మనుషులు మనం. మా పిల్లప్పుడు కూడా మా గ్రామాల్లో పీర్ల పండుగ జరిగితే ఆ పీర్ల పండుగలో అన్ని మతాల వాళ్ళు పోరుమనుకోవడం నాకు తెలుసు. మంచి కథ తెలిసినది కుశలంపై ఆంజనేయ అనేది ఆ నాటకంలో రాముడి పాత్రకి ఒక సాయిని ఎన్నుకోవడం, సాయిని చాలా అద్భుతంగా పద్యాలు పాడటం చివరన పెద్ద సందేహం వస్తుంది. బాగున్నాయా రాముడి పాత్ర, బ్రహ్మాండంగా ఇతరు పద్యాలు పాడుతున్నాడు మంచి గుర్తుగా, అయితే ఆ రాముడికి గడ్డ ఉంది ఎట్లా అని చెప్పి వాడు అడుగుతాడు. ఏమంటాడు తెలిసిన ఒరే, ఒక మామూలు వాళ్ళు ఆ గ్రామస్థులతో కూడా మనం మన దేవుడి పట్ల ఎంత భక్తిభావం కలిగి ఉన్నామో అట్లాంటి భక్తిభావమే రసూల్ సాహబ్ కూడా మన దేవుణ్ణి గౌరవించి ఆయన రాముడి పాత్రను వేసి కొడుక్కి సురికి వేసి పండగ జరుపుకొని నీచు కూడా అతను ముట్టల అంత నిజాయితీగా శ్రద్ధగా ఉండేటువంటి ఆ సాయిబు రాముడు పాత్ర వేయడానికి పూర్తి అనుకుడు అనేటువంటి ఎంత విప్లవాత్మకమైనటువంటి కథ తెలిసిన భారత రైతు. ఏమేమో రాస్తాం మనం, ఏమేమో మాట్లాడతాం. కాల్వ గురించి నేను రాసేటప్పుడు తుంగభద్ర కాల్వ అంతా కూడా వచ్చేది, తుంగభద్ర డ్యాంలో నీళ్ళన్నీ కూడా అక్కడ కూడికి వచ్చి అక్కడ ఉండవలసిన స్థాయిలో నీళ్లు లేవు కనుక మా గ్రామాల్లో ఉండేటువంటి ఈ తుంగభద్ర కాల్వకి నీళ్లు రావడం లేదు. ఇక్కడ ఉండేటువంటి రైతులతో కూడా పంటకు పండించుకోలేక ఎండిపోయేటువంటి వైన చెబుతా నాయనా, మనం కాన్వ కోసం పోరాటం చేయకపోయినట్లయితే రైతులు భక్తులు బాగుపడవు అనేటువంటి అంటే కథ రాసేటప్పుడు ఆ గ్రామంలో రైతు, రైతుల కాల్వలు, రైతుల నీళ్లు, రైతుల గిట్టుబాటు ధరలు ఇవన్నీ కూడా స్పృహలో ఉండేటువంటి వ్యక్తి మారుతుంది. అన్నిటికన్నా మించినటువంటి కథ నీళ్లు ఇంకిన నేల. బహుశా మానవ సంబంధాలకు సంబంధించిన ఇంత అద్భుతమైనటువంటి కథ ఇటీవల నేను చదవలేదు. గిద్దయ్య భార్య సుఖికి వెళ్ళిపోయి హైదరాబాద్లో ఒక
చోట పనిచేసేటప్పుడు ఆమె ఈ రజమంతా కూడా ఏరుకుంటే ఇరుపు రజమంతా కూడా ఏరుకునేటువంటి పనిలో ఆమె కాలి బూడిదిగా ఉండడం ప్రొక్లైన్ చేసింది దాన్ని ఎక్కడో ఆ ప్రొక్లైన్ ఇచ్చిన తర్వాత మిగిలిపోయినటువంటి ఎముకలు నీటి ఎరుకుని గిడ్డయ్య కొండలు వేసుకొని ఆ ఊరికి రావడానికి ఆయన చేసినటువంటి ఆ ప్రయత్నంలో సోమశేఖర్ వాళ్ళు అతన్ని వెహికల్లో కూర్చోబెట్టుకుని ఊరికి రావడం ఏముంది ఆ కుండలో ఏముంది ఆ కుండలో తన భార్య తనతో సంసారం చేసేటువంటి స్త్రీ సుఖిగిపోయి ఆ భార్యను పోగొట్టుకున్నటువంటి బాధాసక్త హృదయం గిడ్డయ్య సోమశేఖర్ గారు ఆ కథ విని కళ్ళు చెమరుస్తాయి. నేను ఆ కథ చదివి పూర్తిగా కళ్ళు చెమర్చే పార్వతికి ఫోన్ చేశాను. ఏం కథాశ్రమం పార్వతీ అక్షరం అక్షరం చదివితే అక్షరం అక్షరం అనుకుండే వెనకలు ఉండేటువంటి ఆ జీవితాన్ని అర్థం చేసుకున్నట్లయితే మనలో మార్పు రావడం అనేది చాలా చాలా సహజం, చాలా చాలా మామూలు. కథ మనల్ని మార్చుకోపోయినట్లయితే, కథ మనలో కదలిక తీసుకురాకపోయినట్లయితే, కథ రాసిన వాడికి చదివిన వాడికి ఏమీ ప్రయోజనం. ఆ ప్రయోజనాన్ని సఫలీకృతం చేసిన వాడు మన మారుతుంది. ఈ యమ్మనూరు నుంచి ఎక్కడ యమ్మనూరు, ఎక్కడ రెండు రాష్ట్రాలు, ఎక్కడ 17 కోట్ల మంది తెలుగు జనం, 17 కోట్ల మంది జనంలో 7 కోట్ల మంది చదువులలో 1000 మంది కూడా ఒక కథా సంకలనాన్ని కానీ ఒక పుస్తకాన్ని కానీ చదవకపోయేటువంటి దుర్గతి తెలుగు నేరమైన మనం అంటాం కదే ఈ సమాజం మారాలా, మనుషులు మారాలా, మనుషుల్లో చాలా మార్పు రావాలా, మనుషుల్లో అభ్యుదయ దృక్పథం రావాలని ఎట్లా వస్తుందని ఆ రావడానికి ఏవి కురికొల్పాలి, ఏవి చోదక శక్తులుగా ఉండాలి. కథలు కవితలు నవలలు చోదక శక్తులుగా పనిచేస్తాయి. మీరు అదృష్టవంతులు. కర్నూలు జిల్లాలో ఇవాళ మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే శిఖరాయమానంగా రాసేటువంటి రచయితలందరూ కూడా మీ జిల్లాలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క అపురూపమైనటువంటి రచయిత. మేము చాలా నేర్చుకుంటున్నాం వాళ్ళ కథలు చదివి, వాళ్ళ రచనలు చదివి చాలా నేర్చుకుంటున్నాం. మారుతీనైతే ఏదో కథల కోసం కథలు రాయడం కాదు, ఒక పౌరహిత కుటుంబా నుంచి వచ్చినటువంటి మారుతి గ్రామాల్లో ఏం జరుగుతున్నాయి, గ్రామాల్లో వైషమ్యాలు ఎట్లున్నాయి, గ్రామాల్లో ఫ్యాక్షన్స్ ఎట్లా ఉన్నాయి, ఈ పరిస్థితులు అన్నింటినీ కూడా బాగా అబ్జర్వ్ చేసినటువంటి సిద్ధేశ్వరం. మేమందరం కూడా పాదయాత్ర చేసినటువంటి రోజుల్లో సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలని 35,000 మంది రైతులు వాలంటీర్గా రావడం అనేటువంటి అవన్నీ కూడా ఆయన ఎరుకలో ఉండి ఆ ఎరుకలో ఉండేటువంటి దృష్టాంతాలు అన్నింటినీ కూడా కథల్లో చేర్చాడు. ఇట్లా రాయడం అనేది అందరికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు. వెంకటకృష్ణ కోసరాడు గురించి రాస్తాడు, ఆయన అట్టడుగు ఉండేటువంటి జనాల గురించి రాస్తాడు, అట్టడుగును ఉండేటువంటి దళితుల గురించి రాస్తాడు. ఎవరి గురించి రాయాలని, వాళ్ళ పై వర్గాల గురించి రాయవలసింది కాదు, అట్టడుగున ఉండేటువంటి జనం. ఎన్ని కులాలయ్యా ఇక్కడ, ఎన్ని ఉప కులాలయ్యా, ఎన్ని ఉప కులాల మధ్యన అక్కడ ఉండేటువంటి స్త్రీలు కానీ, అక్కడ ఉండేటువంటి కూలీలు కానీ, అక్కడ బాధపడేటువంటి రైతులు కానీ, వాళ్ళకి సంబంధించిన జీవితం ఎప్పటికీ ఉంటాడు. మాకంతా తెలిసిందే దగ్గర దగ్గర 2-3% కూడా జీవితం తెలియదు కదా. తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం నీళ్ళకి సంబంధించిన వరకు టీఎంసీ అంటే ఏమి, కార్బు అంటే ఏమి, పూర్తి ప్రాజెక్ట్ అంటే ఏమి, లోకులు అంటే ఏమి, రైతులకు గిట్టుబాటు ధర అంటే ఏమి, రైతులు పడేటువంటి వ్యధ ఏమిటి, ఆ సేజ్లో ఉండేటువంటి సాధక బాధకాలు ఏమిటి, ఇవన్నీ తెలియకపోయినట్లయితే ఏం రాస్తాం, ఏం చెబుతాం. మారుతి మామూలు మన జీవితాలే కాకుండా తను పట్టినటువంటి ఆ పల్లెలో ఉండే రైతుల జీవితాల పట్ల సహానుభూతి ఉండేటువంటి, ఆ సహానుభూతి ఉండడం వల్లనే ఇవాళ ఈ పదభూత కథ. అసలు ఒక మోడల్ గా రాస్తాడు ఒక కథ అయితే కదా. నిర్ణయం మీ సంగనపల్లి బంగారు బళ్ళారి దగ్గర సంగనపల్లి అనేటువంటి గ్రామం వృద్ధాశ్రమం ఉంది. వృద్ధాశ్రమంలో ఒక ఆమె పార్వతమ్మ చేరింది. భర్త చనిపోయిన తర్వాత కొడుకు బాగా చదువుకున్నవాడు, కోడలు కూడా మంచిదే, వాళ్ళిద్దరూ విదేశాలకు వెళ్ళిపోతారు. తల్లి పట్ల చాలా ప్రేమ. నువ్వు ఒంటరిగా ఎట్లుంటావమ్మా, ఎవరో ఒకరు తోడు ఉన్నారు కదా, ఆ తోడు అనేది మా మ్యాథమెటిక్స్ టీచర్ చాలా మంచివాడు. అతని భార్య చనిపోయింది,
నువ్వేమనుకోవద్దు, నన్ను అపార్థం చేసుకోవాలి, నువ్వు ఒంటరిగా ఉండలేవు కనుక అతనితో తోడుగా ఉండడం అనేది సాధ్యం అవుతుందేమో ఆలోచించే. తల్లికి ఒక కొడుకు తోడు కోసం చెప్పేటువంటి తీరు ఉన్నది ఎంత సంస్కారవంతంగా చెప్పాడని ఇష్టమారుతుంది. అసలు ఒక వాక్యం ఎందుకుంటే తల్లి అడగలేదు మనం అనుకో, కన్విన్స్ గా చెప్పాడు, అవి ఏం అనుకోవద్దు, బాగా ఉంటుందా. కానీ నిర్ణయం దగ్గరికి వచ్చినట్లయితే వద్దయ్య నా ఈ ఒంటరి జీవితం చాలా బాగుంది, మళ్ళా భర్త అనేవాడిని నిత్య నేను పెట్టుకుని వా సౌదరులన్నీ కూడా నేను పడలేను, నేను ఇట్లా ఒంటరిగానే ఉంటానని ఏమి ఆరోపి ఎటువంటి నిర్ణయం తీసుకున్నాను. చాలా 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 బాగా నచ్చింది నేను నాకు ఈసారి ఎందుకంటే 77లో మళ్ళా తోడని చెప్పి ఆ తోడని వాడు ఏమైనా రాజ్యం అపారమెంటే భరించాలి కదా, అక్కర్లేదు, ఇది బాగుంది, ఇంతమంది మధ్య చాలా బాగా నేను బతుకుతున్నాను, అందరూ కూడా మంచి స్నేహంగా ఉన్నారు. ఇట్లాంటి కథలన్నీ కూడా ఈ ఊరు మరలలో ఉన్నాయి. పైగా భాష దగ్గరికి వస్తే మీరు కోడలు అనే దాన్ని కోడియ అంటారు కదా, పలికేది కూడా బాగా రాదు, దాన్ని ఎంత శ్రద్ధగా రాశాడు చూసా, అరే అసలు ఒక్కొక్కరే చదవాలంటే మరి కష్టం, వచ్చియా పోయా ఇట్లాకుండా ఇంకో మీరు ఎట్లా మాట్లాడతారు మాకు రాదు. మేమంతా తిరుపతికి వెళ్ళిపోయి కొత్త భాషనంతా కూడా మేము ఒకరిని చంపేస్తున్నాం, మా ఒరిజినల్ భాష అంతా కూడా పోయి, కానీ మీరు గ్రామాల్లో ఉండేటువంటి మాట్లాడేటువంటి భాష వినేటప్పుడు అంతా కూడా సొంపు అని, వినడానికి చాలా బాగుంటుందని, మాండలికం చాలా సొగసు అని ఇట్లా మాట్లాడటం నాకు ఇష్టం. దాంట్లో ఒక జీవనం ఉంది, ఆ భాషలో నేరుగా ఒక గుండె నుంచి గుండెకు తాకేటువంటి శక్తి ఉన్నది. అటువంటి మాటలన్నీ కూడా మారుతి ఈ కథలో చేర్చినాడు, అందుకే ఆ కథలన్నీ కూడా చాలా పరిపుష్టమైనవి. మారుతి ఈ జిల్లాలో ఉండేటువంటి నీళ్లు నిధులు వీటి గురించి చెప్తా ఉన్నప్పుడు రాయలసీమ ఉద్యమాన్ని గురించి, రాయలసీమలో జరుగుతూ ఉండేటువంటి కరువు కాటకాదుల గురించి, సుగ్గిని గురించి చెప్పే ఒక్క మాట చివరిలో చెప్పాలనుకున్నాను. మీ ఇటీవల శ్రీబాబుల గురించి పదే పదే మీరు ఉంటున్నారు, ఈ శ్రీబాబుకి సంబంధించి ప్రతి పార్టీ వాడు రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేయడం మనం చూస్తున్నాం. మొన్ననే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ శ్రీబాబు పేరిట, భూముల రాజధానుల పేరిట కర్నూలు జిల్లాలో పెద్ద సహజపడం కూడా అది చూశాను. మీకు తెలుసులో తెలియదు అసలు నిజానికి 86 ఏళ్ల ఈ శ్రీబాబు ఒప్పందాన్ని ఎంతగా వంచిస్తున్నారో రాయలసీమలో చెప్పలేదు. 1937కు పూర్వం శ్రీబాబు ఒప్పందం జరగక పూర్వం మన పెద్దలందరూ మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ఏర్పడేటప్పుడు ఆంధ్ర రాష్ట్రంతో పాటు రాయలసీమ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని కోరుకున్నారు. ఆ ప్రత్యేక రాష్ట్రంగా ఉండకుండా ఉండడానికి ఈ శ్రీబాబు ఒప్పందం అనేటువంటి వంచన జరిగింది. పప్పు రామాచార్య లాంటి వాళ్ళు పెద్దలు నమ్మినారు, నమ్మి సంతకం చేశారు. 86 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఏదీ పట్టించుకోనప్పుడు పప్పూరి రామాచార్యులు గారి వారసులంగా మనం ఇటువంటి నిర్ణయానికి రావాలా అనేది నా ప్రశ్న. ఏ రాయలసీమ కోసం కొట్లాడి, ఏ రాయలసీమ రాష్ట్రం కోసం కొట్లాడి మేము మిమ్మల్ని నమ్మి ఈ శ్రీబాగ్ ఒప్పందం అనేది అమలులోకి వస్తుందని ఆడినటువంటి ఎరుకతో సంతకం చేస్తే 86 ఏళ్లుగా మీరు దాన్ని పూసే ఎత్తకపోయినప్పుడు తిరిగి రాయలసీమ రాష్ట్రం అనేది మన ఎండలోకి రావాలా ఉందా, మళ్ళీ అది నిదానంగా ఉండాలా ఉందా. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలని ప్రశ్నిస్తున్నాను, ఇప్పుడు జగన్కే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, శ్రీబాబు ఒప్పందానికి శాంతి చట్టబద్ధమైనటువంటి విలువ అది అసెంబ్లీలో బిల్లుగా పాస్ కాలేదు. అతను చిత్తశుద్ధి కలిగి ఉంటే మొట్టమొదటి చేయవలసిన పని ఏమిటంటే అసెంబ్లీలో శ్రీబాగు ఒప్పందాన్ని ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధతను కల్పించారు.
చట్టబద్ధంగా లేనిదే నేనైనా వెంకటకృష్ణ ఏమంటామంటే ఆంధ్ర కాంగ్రెస్ వాళ్ళు రాయలసీమ కాంగ్రెస్ వాళ్ళు చేసుకున్న ఒక అవమానం. ఇవాళ కేంద్రంలో కాంగ్రెస్ లేదు, రాష్ట్రంలో కాంగ్రెస్ లేదు. ఆ ఒప్పందాన్ని మేమెందుకు పట్టించుకోవాలని తెలుగుదేశం వాడో పవన్ కళ్యాణో మరొకడో మరొకటి ఏం చెప్పవచ్చు. కాబట్టి మనవల్ని మూడు రాజధానులను మిగిలిన పేర్లతో ఇవాళ రాజకీయ పార్టీలన్నీ కూడా వంచించడం అనేది కూడా మనం గ్రహించాం. మారుతి రాసేటువంటి కథల్లో ఈ నీళ్లు గురించి రాసేటప్పుడు, సిద్ధేశ్వర మరుగు గురించి రాసేటప్పుడు మీకు మళ్ళా చెప్తున్నారు, ఇప్పుడు కేంద్రం సిద్ధేశ్వరం అలుగు అనేది మనం దేన్నైతే కట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఒక బ్రిడ్జ్ కడుతున్నాం. 735 కోట్ల నిధులు కూడా విడుదల చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఆ బ్రిడ్జ్ పైన అలుగు కట్టినట్లయితే రాయలసీమ వాడకు నీరుగా ఉంటుందని మనం కొట్టాడు. ప్రభుత్వం దాన్ని కూరుకోవాలి కదా, మూడు రాజధానులుగా చేయాల్సింది. దానిపైన ఎట్లా కట్టేటువంటి ఆ బ్రిడ్జ్ పైన అలుగు కట్టినట్లయితే బాగుంటుంది కదా. ఇట్లాంటివన్నీ కూడా గుర్తొచ్చే రీతిలో, స్పృహకు వచ్చే రీతిలో ఈ 11 కథల్లో ఎక్కడో చోట దారగా మారుతి చెప్పడం అనేది నాకు చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. తెలుగు కథ ఇవాళ చాలా పరుగులు పెట్టినారు. ఆ పరుగులు పెట్టడంలో కర్నూలు కథా రచయితలందరూ కూడా కొరడా పట్టి జరిపిస్తున్నారు. ఇంకా ఎంతమంది ఈ కర్నూలు జిల్లా నుంచి కొత్త కొత్త రచయితలు వస్తారో, మొన్న తుమ్మల రామకృష్ణ కనపడినప్పుడు చిత్తూరులో ఇదే అనుకున్నాను నేను. ఎట్లా ఉన్నారు సార్ వాళ్ళంతా, వెంకటకృష్ణ ఎట్లున్నాడు, ఆ మారుతి ఎట్లున్నాడు, మూర్తి ఎట్లున్నాడు, ఎన్ని మంగళి కథలు అనేటువంటి కథల సంకలనం తెచ్చాడు ఆ రోజుల్లోనే. అతను కూడా కర్నూలు జిల్లాలో చిత్తూరు వాడైనా చాలా మంచి పనులు చేసేటువంటి వ్యక్తి. మా అందరికీ కర్నూలు జిల్లా అన్న, కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఉద్యమాలన్న, కర్నూలు జిల్లాలో ఇవాళ వస్తూ ఉండేటువంటి సాహిత్యం అన్న చాలా ఇష్టం, చాలా ప్రేమ. మారుతి పౌరోహితం అంటే ప్రత్యేకంగా నాకు తెలిసి ఇట్లా మనిషి సంబంధాలు, మానవ సంబంధాలు, వాత్సల్యం, ప్రేమ ఇవన్నీ కూడా నేను మారుతి పౌరోహితంలో చూస్తాను. ఇట్లాంటి ఒక అద్భుతమైన వ్యక్తి, మన మధ్య ఉండవలసినటువంటి వ్యక్తి, 10 మందికి ఆదర్శంగా ఉండేటువంటి వ్యక్తి రాసినటువంటి ఈ ఊరు మధ్యలో అనేటువంటి కథా సంకలనాన్ని మీరందరూ చదవాలని, చదవడమే కాకుండా మీరు చదివి 10 మందికి ఆ ఊరి మూలలో ఏ ఇతరులతో ఉన్నదో, ఎవరి గురించి రాసినాడో, మీరు ఉన్నారో లేదో వెతకండి. మీరు ఒక వ్యక్తిగా, ఒక మహిళగా, ఒక రైతుగా, లేదా ఒక పౌరోహితుడుగా మీరు ఉన్నారో లేదో ఆ పాత్రలో మీరు వెతకండి. మీకు చాలా చైతన్యం కలుగుతుంది, మీకు చాలా ఆలోచన కలుగుతుంది. మనం ఇప్పుడు ఉండినట్లు ఉండడం కాకుండా ప్రతి ఒక్కరిని మనుషులుగా చూస్తాం, మనుషులను మార్చడానికి ప్రయత్నం చేస్తాం. అందుకు మారుతి పౌరోహితులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ చెప్పవలసింది. చాలా వివరంగా మారుతి సార్ కథా శైలి గురించి కానీ, ఆయన సామాజిక స్పృహ గురించి కానీ, సామాజిక బాధ్యత గురించి కానీ బాగా చాలా బాగా వివరించారు. చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన విశిష్ట అతిథి కీర్తి కృష్ణ కుమారి గారు, మాజీ వైస్ ఛాన్సలర్ శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నారు. పైన వేదిక ముందు ఆసీనులైనటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు నేను ఈ కార్యక్రమానికి ఒక అనుకోని అతిథిగా వచ్చాను. కానీ వచ్చిన తర్వాత, ఆ కథలు చదివిన తర్వాత వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం అందరము కూడా ఒకే కమ్యూనిటీకి చెందిన వాళ్ళం. ఏ మా కమ్యూనిటీ, టీచింగ్ అనేటువంటి కమ్యూనిటీ అన్నమాట. మీరు పాఠశాలల్లో నేర్పించవచ్చు, మేము విశ్వవిద్యాలయాల్లో నేర్పించి ఉండొచ్చు, కానీ మనం అందరము చేసినటువంటి పని పాఠాలు చెప్పడమే. నిజానికి
ఒక నిజమైన ఆనందం నేను ఎప్పుడు అనుభవించాను అంటే బాగా పాఠం చెప్పినప్పుడే, విద్యార్థుల ముఖాల్లో వెలుగు చూసినప్పుడే నిజమైన ఆనందం. ముందుగా మనందరం కలిసి ఈ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఒక గొప్ప రచన చేసినటువంటి మారుతి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ టీచింగ్ కమ్యూనిటీతో నాకు మహిళా విశ్వవిద్యాలయంలో కూడా చాలా ఒక రకమైనటువంటి అనుభవము, వారితో అనుబంధము ఉంది. మహిళా విశ్వవిద్యాలయంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ డైరెక్టర్గా నేను 4-5 సంవత్సరాలు పనిచేశాను. మేము స్టేట్ లెవెల్లో ఓ బీఈడి ప్రోగ్రామ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఆర్గనైజ్ చేశాం. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా నేను పర్యవేక్షించేటువంటి సందర్భంలో రాష్ట్రం నలుమూలల అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుండి వచ్చినటువంటి టీచర్లందరితో, ముఖ్యంగా ఉపాధ్యాయుని మనులందరితో కూడా కలిసి పనిచేయడం బాగుంది. వారి టీచింగ్ కూడా నేను సూపర్వైజ్ చేసేదాన్ని. మళ్ళా ఈరోజు మీ అందరినీ చూడటం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అట్లాగే నేను భూమన్ గారు కూడా ఏపీటీఎఫ్ కార్యక్రమాలకు ఒక సందర్భంలో చాలా సభలు మేము అటెండ్ అయ్యాము. చాలామంది టీచర్లను ఉద్దేశించి ప్రసంగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు నాకు చాలా శుభదినంగా అనిపిస్తుంది, ఎందుకంటే కర్నూలు జిల్లాలో అద్భుతమైన రచన చేస్తున్నారు మారుతి గారు, వెంకటకృష్ణ గారు, నాగమణి గారు, మోహన్ గారు, వీళ్ళందరూ కూడా చాలా ఆలోచింపజేయగా చేసేటువంటి కథలు, స్థానికతను సామాజికతను ప్రతిబింబించేటువంటి కథలు రాస్తున్నారు. చాలా ఆనందం కలిగిస్తుంది, ఎందుకంటే అసలు ఎవరు చదువుతున్నారు, తెలుగు కథలు ఎవరు రాస్తున్నారు అనేటువంటి రోజుల నుంచి అద్భుతమైన కథలు, మనస్సును కదిలించేటువంటి కథలు రావడం, ముఖ్యంగా కర్నూలు ప్రాంతం నుంచి రావడం మాకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. ఎందుకంటే నిజంగా ఒక కథ చదివితే కనీసం 1 నిమిషమైనా మనం స్తబ్దంగా కూర్చొని ఉండిపోగలగాలి, వెంటనే ఏమీ మన మనస్సుకు తట్టకూడదు. అలాంటి అనుభవం నాకు ఊరిమర్లు కథా సంకలనం చదువుతూ ఉంటే అనిపించింది. ఒక రకమైనటువంటి రిలీజియస్ టాలరెన్స్ అనేటువంటిది చాలా సున్నితంగా ప్రబోధించినటువంటి కథ రాశాడు ఆయన. ఎందుకంటే నేను చదివింది క్రిస్టియన్ స్కూల్స్లో, ఒక రకమైనటువంటి క్రమశిక్షణ, మానవతా దృక్పథం అవన్నీ నాకు ఆ పాఠశాల నాకు అలవర్చింది. మా తల్లిగారు పుట్టింది ఒక ఫ్యూడల్ కుటుంబంలో. బాగా మా చిన్నప్పుడు మాకు ముస్లిం సేవకులు ఇంట్లో చాలామంది ఉండేవాళ్ళు. మా అమ్మగారి ఇంటి నుంచినే ఒక అరణ్యపు సేవకుడుగా ఒక షేక్ ఫరీద్ అనేటువంటి ఒక ఆయన మా ఇంట్లో ఉండేవాడు, నాకు ఇంకా గుర్తు. ఆయనే నేను పడుకుంటే నన్ను ఉయ్యాల్లో ఆయన ఊపితేనే నేను నిద్రపోయేదాన్నంట. అంత ఇదిగా మనం పెరిగాం. అసలు కులాలు మతాలు అనేవి లేకుండా నాకు శంషాద్ బేగం అనేటువంటి ఒక స్నేహితురాలు ఉండేది. ఆ షేక్ ఫరీదే నాకు భూమన్ గారితో వివాహమైన తర్వాత ఆయనకి తల్లంటే తలస్నానం చేసి చాలా ఆనందపడేవాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మతం పేరుతో కాలుష్యము చెలరేగుతున్నటువంటి ఈ రోజుల్లో మత సామరస్యాన్ని, మన మధ్య ఉండేటువంటి సోదర భావాన్ని ప్రబోధించేటువంటి కథలు ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పడానికే నేను దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాను. ఇంకా అసలు ఆయన ఉపయోగించినటువంటి మాండలికం నాకు చాలా ఆకట్టుకుంది. ఎందుకంటే మాండలికాన్ని ఆదరించాలంటే, మాండలికాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా దాని పట్ల ఇష్టము అభినవేశము ఉంటేనే సాధ్యమవుతుంది. మరీ మళ్ళీ మళ్ళీ కొన్ని మాటలు ఆపి చదివాను నేను. ఎందుకంటే నా దగ్గర ఒక అమ్మాయి తెలుగు కథల్లో మాండలికాలు అనేటువంటి అంశం మీద పిహెచ్డి చేసింది. అప్పుడు నేను 4 ప్రాంతాల కథలు తీసుకోమన్నాను. అల్లంరాజే కథలు నేను చదవలేను మేడం, నాకు అర్థం కావడం లేదు, పూర్తిగా తెలంగాణ మాండలికంలో ఉంది అని అమ్మాయి నేను చదవలేకపోతున్నాను అనేది. అంటే చూడండి, మనము ఒకే భాషను మాట్లాడుతున్న అటువంటి వాళ్ళమైనా కూడా
తెలుగు వాళ్ళమైనా కూడా ఇంకొక ప్రాంతపు మాట కొన్ని మనకు పట్టనటువంటి పరిస్థితి ఉంది అంటే మన వైవిధ్యానికి గర్వించాలి. మన తెలుగు భాషలో ఉండే మాండలిక వైవిధ్యానికి గర్వించాలి. కానీ ఆ వైవిధ్యం మనలో ఒక రకమైనటువంటి ఏకత్వాన్ని చెడగొట్టకుండా కూడా మనం కాపాడుకోవాలన్నమాట. వైవిధ్యాన్ని గౌరవించుకోవాలి. ఆ వైవిధ్యం ఉండడం మనకు గర్వకారణంగా మనం భావించాలి. అట్లా చాలా అద్భుతమైనటువంటి ఎంబికనూరు మాండలికంలో రాశారు. ప్రతి కథ కూడా చాలా ఆలోచింపజేసింది. ముఖ్యంగా ఇంతకుముందు భూమన్ గారు చెప్పారు ఆ పార్వతమ్మ కథ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. 70 ఏళ్ళ వాళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు ఇప్పుడు మళ్ళా 80 ఏళ్ళ తర్వాత మేము పెళ్లి చేసుకుంటాం, మేము కలిసి ఉంటాం, సహజీవనం చేస్తున్నాము అని అనేటువంటి ఆలోచనలు వస్తున్నాయి. అట్లాంటి వాళ్ళని కలిపేటువంటి ఎన్నో రకాలైనటువంటి వేదికలు కూడా ఉన్నాయి. వాటిలో నేను తప్పొప్పులు ఎంచడం లేదు. కానీ ఒక వ్యక్తిగా ఒక జీవితాన్ని గడిపి బాధ్యతలు నిర్వహించి పిల్లలందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థానాల్లో సుఖంగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక బంధాన్ని తలకెత్తుకోవాల్సిన అవసరం ఉందా అనే ఆలోచన పార్వతమ్మ చేయడం నాకు చాలా నచ్చింది అన్నమాట. ఎందుకంటే ఆమె వ్యష్టి నుండి సమిష్టిలోకి పోయింది, వ్యక్తిగత జీవితంలోంచి సమాజ జీవితంలోకి పోయింది. వాళ్ళందరిలో తన బంధువులను చూసుకునింది, తన ఆనందాన్ని పంచుకునింది, తన కష్ట సుఖాలు వెళ్ళబోసుకోవడానికి 10 మంది దొరికారు. అలాంటప్పుడు ఇంకొక ప్రత్యేకంగా ఇంకొక తోడు అవసరమా? ఆ తోడు వల్ల వచ్చేటువంటి సమస్యల్ని మళ్ళా మనం ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉందా? చాలా ఆలోచింపజేసినటువంటి కథ ఇది. ఎందుకంటే ఆ రోజుల్లో ఓల్గానే రాజకీయ కథల్లో రాసింది తోడు అనే కథ. దాన్ని వాళ్ళు సినిమా తీశారు కూడా, కుటుంబరావు ఆమె. ఈ మధ్యనే ఓల్గా మా యూనివర్సిటీకి వాళ్ళ తండ్రి పేరుతో 10 లక్షలు ఇచ్చి ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ పెడుతుంది. ఈ మధ్యనే ఆ కార్యక్రమానికి కూడా నన్ను భూమన్ గారిని కూడా ఆహ్వానించింది. అంటే నేను ఎవరిని తప్పు పెట్టడం లేదు. ఆ సందర్భంగా వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఉండేటువంటి మంచి చెడ్డల గురించి నేను ఇందులో చెప్పడానికి ప్రయత్నించాను. పార్వతమ్మలో నేను చూసింది అదే. ఆ పాత్రలో ఆమె తనను సమాజంలో చూసుకునింది కాబట్టి తనకు ప్రత్యేకంగా ఇంకెవరూ అవసరం లేదని. ఊరి మనలు కూడా గొప్ప కథే. ఎందుకంటే ఇట్లా ప్రతి కథల గురించి చెప్పడానికి ఉన్నారు, ముఖ్యంగా ప్రత్యేక విశ్లేషకులు ఉన్నారు కాబట్టి ప్రతి కథ గురించి నేను చెప్పదలుచుకోలేదు కూడా. అట్లాగే నీళ్ళింకన్ నేల కూడా తన తండ్రి పట్ల నిరాకరణతో మొదలవుతుంది కథ. కానీ చివరికి మళ్ళా అంతా చూశాక మళ్ళా తాను తండ్రిని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాననేటువంటి భావన, ఒక రకమైనటువంటి ఇంట్రాస్పెక్షన్ అనేది ఆ పాత్రలో మొదలవుతుంది. కథ రాయడము నిన్న ఆయన చెప్తున్నారు మోహన్ గారు, మేము రచయితలందరూ కలిసి చదువుకోవడం, ఆ కథలో ఉండేటువంటి మంచి చెడ్డలు చర్చించుకోవడం, దాన్ని మళ్ళా అప్పుడు పునర్ముద్రణకు పంపించడం మా ఇద్దరికి చాలా ఆనందంగా కనిపించింది. అంటే ఒక కథా కార్యశాల అనుకోకుండా కథా రచయితల మధ్య నడుస్తూ ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా ఇంకొక కార్యశాల నడపాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకు అంటే ఒక కథ రాశాడంటే వాడి పట్ల కుళ్ళుకునేటువంటి పరిస్థితి పోయి ఆ కథలో ఉండేటువంటి మంచి చెడ్డలని అందరూ కలిసి సమరసంగా ఆనందంగా చర్చించుకోవడం అనేది చాలా ఆహ్వానించదగినటువంటి ఒక గొప్ప పరిణామంగా అనిపించింది. రచయితల మధ్య ఉండేటువంటి ఈ స్నేహ బంధం మమ్మల్ని బాగా ఆకట్టుకునేది. ప్రతి చోట కూడా సీమ సమస్యల్ని ప్రస్తావించారు మార్గి. నేను పూర్తిగా మన రాష్ట్రం మనకు ఉంటే తప్ప మన బ్రతుకులు బాగుపడవనేటువంటి విషయాన్ని నేను 100% నమ్మినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇందులో శత్రుత్వాలు ఏమీ లేవు. మనం 3 కుండలే రానియండి, మనం విడిపోతే ఆ 3 కుండల్ని ఎట్లా వాడుకోవాలో మనం నిర్ణయించుకుంటాం. ఇప్పుడు ఎట్లా ఉందంటే రాయలసీమ వెలుగుబాటు పథకం పేరుతో ప్రభుత్వాల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకోవడం, అవసరాలకు మళ్లించుకోవడం, మన పేరు వాడుకుంటున్నారు, మనకు ప్రయోజనం లేదు. కాబట్టి మేము ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నేను భూమన్ గారు హైదరాబాద్లో ఢిల్లీలో ఉన్నాము. అనౌన్స్మెంట్ జరిగినప్పుడు నేనైతే అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా అనేటువంటి సందేహంతో ఉండదాన్ని. ఆ రోజు ఆశ్చర్యంగా ఆ టీవీలో తెలంగాణ అనౌన్స్మెంట్ చూస్తూ ఉంటే నిజంగానే అప్పుడు మనం ప్రయత్నం చేసే ఉంటే
వాళ్ళతో పాటుగా తెలంగాణ వాళ్ళతో సమానమైనటువంటి చైతన్యాన్ని గాని మనం రాయలసీమ వాళ్ళు ప్రదర్శించి గాని ఉంటే మన రాష్ట్రం మనకు ఆ రోజే వచ్చింది. ఆ రోజే మనకు మూడు రాష్ట్రాలు ఏర్పడి ఉండాలి ఉండేవి. మేము ప్రతి నెల హైదరాబాద్ పోతుంటాం. అసలు ఎంత అద్భుతమైన డెవలప్మెంట్. రాయలసీమ తెలంగాణ వస్తే నీళ్లు ఉంటాయా, కరెంటు ఉంటుందా, వాళ్ళకి మాట్లాడడం రాదు, వాళ్ళకి బేరాలు చేయడం రాదు, వాళ్ళకి సేద్యం చేయడం రాదు అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి రాష్ట్రంగా అంత డెవలప్మెంట్. వెళ్ళినప్పుడల్లా ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని రకాలైనటువంటి కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి. ఇది మేము ఎప్పుడు బాధపడుతుంటాం, మనకు ఒక రాజధాని ఎప్పుడు వస్తుంది, మనకు ఒక గుర్తింపు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అసలు మన జీవితకాలంలో చూస్తామా అని. కాబట్టి ఎప్పటికైనా ఎన్ని ప్రయత్నాలు జరిగినా కూడా మళ్ళా మనము మన రాష్ట్రం అనేది ఏర్పడకపోతే అది సాధ్యం కాదనిపిస్తుంది. ఇలాంటి సున్నితమైనటువంటి సామాజికమైనటువంటి ఆలోచింపజేసేటువంటి ప్రతిస్పందింపజేసేటువంటి అనేకమైన అంశాలని మారుతి గారు ప్రస్తావించారు. వారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా వారి నుంచి ముఖ్యంగా వెంకటకృష్ణ గారు వీళ్ళందరూ కలిసి రాస్తున్నారు కాబట్టి, ప్రచురిస్తున్నారు కూడా కాబట్టి, మోహన్ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి క్యాన్వాస్తో, ఒక పెద్ద క్యాన్వాస్తో ఒక నవల కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కథలో ఏకాంశ వ్యగ్రత అనేది ఉంటుంది. చాలా ఫోకస్డ్గా రాశారు ప్రతి కథ కూడా. ఆ కథలో ఒక అంశాన్ని తీసుకుని చర్చిస్తాం. అదే ఒక నవల అనుకోండి, ఇప్పుడు కొండపొలం కానీ, సప్తభూమి కానీ, ఇట్లా ఇలాంటి పుస్తకాలు కానీ చదివితే ఒక విశాలమైనటువంటి క్యాన్వాస్లో చర్చించడానికి అవకాశం ఉంటుంది. కానీ దానికి కూడా చాలా రీసెర్చ్ చేయాలి, చాలా నోట్స్ రాసుకోవాలి. ఇవన్నీ కూడా ఎందుకంటే మారుతి గారిలో నిరంతర అధ్యయనం కనపడుతుంది. చాలా విస్తృతమైనటువంటి సాహిత్య పరిచయం కూడా వీళ్ళందరిలో కూడా ఉంది కాబట్టి, మోహన్ గారు, వెంకటకృష్ణ గారు, సుభాషిణి గారు, మీ ఇంకా వీళ్ళ ప్రేరణతో ఎంతోమంది కొత్త రచయితలు ఈ ప్రాంతం నుంచి రావాలి. మీరందరూ కూడా తెలుగు సాహిత్యానికి చోదక శక్తిగా వెలగాలని ఆశిస్తూ అనుకోని అతిథిగా వచ్చినటువంటి నాకు మీరు చాలా చాలా హాయిగా గడపగలిగేటువంటి ఉదయాన్ని ఇచ్చినందుకు మరోసారి ఆనందిస్తూ ధన్యవాదాలు. రాయలసీమ యొక్క వెనుకబాటు ధనాన్ని, అలాగే మార్తి సార్ యొక్క కథలలో ఉన్నటువంటి సామాజిక బాధ్యతని మేడం చాలా వివరంగా, చాలా క్లియర్గా వివరించారు. మేడంకి మీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పుస్తకాన్ని సమీక్షించడానికి ప్రొఫెసర్ ఈ వెంకటేశ్వర్లు గారు, ప్రొఫెసర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వెంకటేశ్వర గాంధీ సభావేదిక పరిస్థితులు చాలా కాలంగా మాకు పరిస్థితులు, మా మంచి స్నేహితులు. ఆయన చాలా వివిధ చర్చా కార్యక్రమాల్లో చాలా సార్లు టీవీల్లో కూడా వస్తుంటారు. ఈ ఒక దీనికి సమీక్షలుగా వెంకటేశ్వర గారు రావడం నిజంగా చాలా అదృష్టం. ప్రొఫెసర్ వెంకటేశ్వర గాంధీ సభావేదిక ఆహ్వానిస్తున్నారు. గౌరవ సభాధ్యక్షులు, మిత్రులు, కోటేశ్వరరావు గారు, వేదిక పైన ఉన్నటువంటి మిత్రులు కింగారు మోహన్ గారు, భూమన్ గారు, ప్రొఫెసర్ సుష్మా కుమారి గారు, వెంకటకృష్ణ గారు, ఈ పుస్తక రచయిత మిత్రులు మారుతి గారు, అదేవిధంగా చాలామంది మిత్రులు, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు, మాదన్న ఇతర మిత్రులు అందరూ కూడా నన్ను ఆహ్వానించి ఈ పుస్తక సమీక్ష కొరకు చేయమంటని అడిగినందుకు, ఆ పుస్తక సమీక్ష చేసి ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతకుముందు ప్రొఫెసర్ కుసుమకుమారి గారు అన్నారు కర్నూలు జిల్లాలో చాలా మెచ్యూర్డ్ రైటర్స్ అంటే చేయదిరిగినటువంటి రచయితలు వస్తున్నారు, వారు చాలా గొప్ప రచనలు చేస్తున్నారు అంటే అది వాస్తవం.
అయితే ఈ రచయితలంతా ఏం చేస్తున్నారంటే మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఒక పుస్తకం వేసి ఆ పుస్తకం పైన నాకు పరీక్ష పెడుతున్నారు. వీళ్ళంతా కూడా టీచర్లు కాబట్టి పరీక్షలు పెట్టడం అనేటువంటి చాలా సర్వసాధారణం. అందుకని నేను ఈ ప్రాంతంలో పుట్టాను. గోవలదండి గోవలదండి రెండు కిలోమీటర్ల పక్కలోనే పెసలు తిన్నాయి, పెసలు తిన్న పక్కలోనే దైవం తిన్నే. అది 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాలు. పోయినసారి కర్నూలులో పుస్తకావిష్కరణకు వచ్చినప్పుడు అప్పుడే చెప్పాను. ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేసిన ప్రతిసారి కూడా నేను ఏదో ఒక మన సాకన్న అనుకోండి నిజమన్నా అనుకోండి మీరు ఎక్కడున్నారంటే నేను ఎప్పుడు కూడా నేను ఢిల్లీలో ఉన్నాను లేదు వేరే దేశాల్లో తిరుగుతున్నాను లేదంటే హైదరాబాద్ అక్కడ క్లాస్ ఉంది ఇక్కడ క్లాస్ ఉంది అక్కడ మీటింగ్ ఉంది ఇక్కడ ఉంది అంటే అడావుడిగా చెబుతూ ఉన్న ప్రతిసారి ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పుట్టాము, ఈ ప్రాంతం నీళ్లు తాగాము, ఈ ప్రాంతంలో తిండి తిన్నాము, ఈ ప్రాంతంలో గాలి పీల్చాం కాబట్టి బయట ఎన్ని ఎంగేజ్మెంట్స్ ఉన్నప్పటికీ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రొఫెషనల్ సివిల్ సర్వీస్ క్లాస్ ఇవ్వడము ఒక ఒక్క పక్క ఉంటే ఒక పక్క రాయలసీమలో ఉన్న కర్నూలు జిల్లాలో సమావేశం ఉందంటే ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని కానీ ఇక్కడికి వస్తామంటుందని చెప్పాము. అదేవిధంగా నేను వాస్తవానికి వచ్చేసి బెంగళూరులో మీటింగ్ ఉండేది, ఫ్లైట్ టికెట్ కూడా బుక్ అయిపోయింది, క్యాన్సిల్ చేసుకుని ఏమైనా వెళ్ళాలి కాబట్టి నా ఊర్లో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావాల్సి వచ్చింది. మళ్ళీ రేపు ఉదయం 11 గంటలకి అది యుఎస్ వీసా ఆఫీస్కి వెళ్ళి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇక్కడికి రావడం అనేటువంటిది ఒక ప్రివిలేజ్గా ఫీల్ అవుతారు. ఈ ప్రాంతానికి ఇక్కడికి వచ్చి మాట్లాడడం అనేటువంటిది ఇది నా జన్మభూమికి వచ్చి నా ఊర్లో నేను మాట్లాడినట్లుగా నా ఊర్లో నా బంధువుల్ని నా మిత్రుల్ని నా తెలిసినటువంటి వాళ్ళను నాతో చదువుకున్నటువంటి వాళ్ళను నాకు చదువు చెప్పినటువంటి వాళ్ళందరినీ కూడా కలిసేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఇక ఈ పుస్తక విషయానికి వచ్చినప్పుడు ఈ పుస్తకంలో ఇది కథ కేవలం కథ పుస్తకం కాదది. కథలంటే ఇంతవరకు మనకు ఉన్నటువంటి అభిప్రాయం అంటే అది కట్టు కథలు టైం పాస్ చెప్పుకునేటువంటివి ఏదైనా నిద్ర పట్టకపోతే అవ్వలు తాతలు చిన్న పిల్లలు చెప్పేటువంటి సాంప్రదాయము అని అనుకుంటున్నాం. కానీ ఇవి కేవలం కట్టు కథలు కాదు, ఇది సామాజిక జీవన వర్ణన. అందుకని నేను కేవలం వచ్చేసి మారుతి పౌరవైతేందని కానీ లేదంటే మన కింగారు మోహన్ గారు కానీ ఇంకా కర్నూలు జిల్లాలో వస్తున్నటువంటి రచయితలు ఇవ్వాలి, కేవలం వచ్చేసి వాళ్ళ సాహిత్యకారులు రచయితలు విమర్శకులు అంటే మాత్రం అనుకోవటం లేదు. వాళ్ళు సోషల్ హిస్టోరియన్స్, దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఆఫ్ ద సోషల్ లైఫ్. ఇందులో సామాజిక జీవన వర్ణన ఉంది ఈ పుస్తకంలో. గోలిదొడ్డితో ప్రత్యక్షంగా నాకు పరిచయం చిన్ననాడ చేసి నేను ఆ ఊర్లో మా పెద్దనాయన ఒక అతను మా బంధువు ఈచ్చట్ల గీసే కళ్ళు తీసి ఆ ఊర్లో అమ్ముకుంటూ ఉంటే నేను చిన్ననాడు వచ్చేసి ఆ గుర్రం పైన పంపించేవాళ్ళు. ఆ ఊర్లో ఉండే గోలిదొడ్డితో 3 రోజులు ఉండేటువంటి వాళ్ళు ఏ కారణం అయితే ఇవాళ ఒక కథగా చెప్పి ఈరోజు అక్కడ ఏం జరుగుతుంది మొత్తం ఎకో సిస్టమ్ ఎకలాజికల్ అనే సిస్టమ్ అనేటువంటి ఎక్కడ డిస్ట్రాయ్ అయింది, ఎక్కడ ఈ వలసకు అనేటువంటిది సుగ్గికి అనేటువంటిది మూల పునాదులు ఉన్నాయి, దాని పరిష్కారం ఏంటి అనేటువంటి దాన్ని ఏ కారణం అయితే వర్ణిస్తున్నాడో ఆ కారణంలో నేను ఈత పట్టినటువంటి రోజులు కూడా ఉన్నాయి ఆ ఊర్లో. ఆనాడు ఆ గోరగడ్డి వైపు అనేటువంటిది చాలా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి, ఆ భిన్నమైనటువంటి పరిస్థితిని వారు వర్ణించారు ఇందులో. అందుకని వచ్చేసి సామాజిక జీవన వర్ణన జీవితాన్ని వచ్చేసి డాక్యుమెంట్ చేయడం, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడం. అందులో ఈ కథలో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. దరిసాబు అనేటువంటి వాళ్ళు నేను చూసినటువంటి వ్యక్తి, ఆ తర్వాత వచ్చేసి అట్లాగే చిన్న ఇంజనీర్ అనేటువంటి వాళ్ళు చూసినటువంటి వ్యక్తి, నేను రాజయ్య అనేటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి వాళ్ళు, స్వయాన వాళ్ళ నాన్నగారితో మాట్లాడినట్టున్నాను. నేను మా ఊరికి వచ్చేసి ఆ ఊరు 6 రోజుల్లో చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న వచ్చేసి జ్యోతిష్యం చెప్పడానికి లేదా పూజ చేయడానికి వస్తే గోరగడ్డి బాబునయ్య వచ్చారంటేనే ఊరంతా అనుకునేటువంటి వారు. అప్పుడు ఆ సందర్భంగా నేను వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడినటువంటి పరిచయం ఉంది. కాబట్టి ఇది సామాజిక చరిత్రను లెక్కించడం, సామాజిక చరిత్రను లెక్కించి ఇవాళ ప్రపంచానికి తెలియజేయడం. అంటే కేవలం గోరగడ్డి గురించి మాత్రమే చెప్పట్లేదు అక్కడ. గోరగడ్డిలో అదే పరిస్థితి, పెసల జిల్లా అదే పరిస్థితి, పార్లపల్లిలో అదే పరిస్థితి, దైవందిన్యంలో అదే పరిస్థితి ఉంది, ఎమ్మెల్యేలో అదే పరిస్థితి ఉంది, మొత్తం రాయలసీమ అంతా కూడా అదే పరిస్థితి ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ పరిస్థితిని ఈరోజు ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నమే మారుతి ఈ పుస్తకాలు చేస్తూ ఉన్నారు.
మార్చి చేస్తున్నటువంటి రచనలో ఒక థ్రెడ్ బేరింగ్ అంటే దాన్ని తెలుగులో ఏమంటారంటే ఒక పూలదండం తయారు చేయడానికి ఒకే ఒక దారంతో ఒక నుంచి ఒక పక్క నుంచి మొదలుపెట్టి చివరి వరకు కూడా ఆ దండకు వచ్చేసి ఎన్ని రకాలైన పూలన్నీ కూడా అమర్చి ఒకే ఒక దండని ఒకే ఒక థ్రెడ్తో మళ్ళీ చివరికి రెండింటి తీసుకొచ్చి కలిపేస్తారు. దట్ ఈస్ ద థ్రెడ్ బేరింగ్ అని అంటే బిగినింగ్ లో ఏ సమస్యలైతే మొదలు పెడతారో ఎండింగ్ లో దానికి అదే సమస్య అవుతుంది అక్కడ. దట్ ఈస్ ద థ్రెడ్ బేరింగ్. ఒక పూలదండని ఏ విధంగా తయారు చేస్తారు అల్లి అల్లితే ఒక అందమైనటువంటి పూలదండ ఏ విధంగా వస్తుందో ఆ థ్రెడ్ బేరింగ్ ఉంది కాబట్టే మార్తి కథలో జీవనమే జీవితం అనేటువంటిది నిజ జీవితం అనేటువంటి ఉంది కాబట్టే ఈ రోజు ఆదివారం రోజు అంటే ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి పనులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా పక్కన పెట్టి ఈ రోజు వచ్చేసి కథల పుస్తకంలో ఏముంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇవాళ మీరు అందరూ కూడా వచ్చారంటే నేను అనుకుంటా ఉన్నాను. చాలా విలువైన ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా పబ్లిక్ సెక్టర్ లో ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఇంపార్టెంట్ సండే ఇస్ ద ఇంపార్టెంట్ మన ముఖ్యంగా ఎమ్మెల్యేలు వచ్చేసి ఆదివారం అంటే చాలా ముఖ్యమైన విషయం కాబట్టి వాటి కూడా పక్కన పెట్టి వాళ్ళు చేసి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ థ్రెడ్ బేరింగ్ లో ఏముంది ఈ థ్రెడ్ బేరింగ్ లో మొత్తం ఈ కథలన్నింటిలో చూసినప్పుడు ఒక నాలుగైదు అంశాలు సూచిస్తారు. ఒకటి నీటి పారుదల సంబంధించిన అంశం ఒకటి అయితే కరువు సంబంధించిన ఒకటైతే వలస వెళ్ళేటువంటి ఒకటైతే తర్వాత వచ్చేసి ఆత్మహత్యలకు సంబంధించినటువంటి ఒకటైతే నిరుద్యోగం వల్ల తర్వాత వచ్చేసి ఈ థర్డ్ జెండర్ సంబంధించినటువంటి తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి ఈ ఐదారు విషయాలకు సంబంధించినటువంటి విషయాల గురించి చెప్పుకొస్తారు. ఆల్రెడీ వచ్చేసి ఇంతకుముందే మాట్లాడినటువంటి వాళ్ళు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క మైండ్ సెట్ ఏంటనేది చెప్పుకొచ్చారు. తర్వాత భారతమ్మ కథలో మిగిలినటువంటి విషయాలు కూడా చెప్పుకొచ్చారు. నేను ఈ రోజు ఈ సమావేశంలో కేవలము నీటి పారుదలకు మొత్తం ఇవాళ రాష్ట్ర రాయలసీమ జీవనానికి ఉన్నటువంటి సంబంధాల గురించి మాత్రమే ఆ అంశం పైన మాత్రమే రెఫరెన్స్ ఇస్తూ ఈ మొత్తం ఇవాళ ఈ దేశ ఈ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల్లో 1953-56 నుంచి ఇవాటి వరకు మళ్ళీ వచ్చే ఒక 60-70 ఏళ్ళు ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని గురించి ఈ కథలను రెఫరెన్స్ గా తీసుకునే ఈ విషయాన్ని మాత్రమే మాట్లాడాలంటే ఒకే ఒక పాయింట్ పైన మాట్లాడాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే నీళ్ళు అనేటువంటి చాలా కీలకమైనటువంటి అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుసు. ప్రపంచవ్యాప్తంగా కూడా నాగరికతలు అనేటువంటి వర్తిల్లింది. ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో ఎక్కడైతే నదులు ఉన్నాయో ఎక్కడైతే కాలువలు ఉన్నాయో అక్కడే ఉన్నాయనేటువంటి విషయాన్ని మార్తి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అందులో ఒక కథలో బస్సు దిగిన తర్వాత ఎర్రకోట నుంచి వాళ్ళ ఊరికి నడిచి వస్తున్నప్పుడు నీళ్లు ఉన్నప్పుడు జీవితం ఏ విధంగా ఉండేది నీళ్లు లేని తర్వాత వాళ్ళ జీవితం ఏ విధంగా ఉందనేటువంటి విషయాన్ని ఇది ఇవాళ ఒక కాలం చుట్టే గోలదొడ్డి కాలం విషయమే కాదు. నైరునది నాగరికత దగ్గర నుండి సింధు నాగరికత దగ్గర నుండి గోదావరి దగ్గర నుండి కృష్ణా నది కావచ్చు తుంగభద్ర నది కావచ్చు మొత్తం నదీ పరివాహ ప్రాంతంలో జీవన విధానాన్ని గురించి అధ్యయనం చేసినప్పుడు ఇదే విషయం మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. మరి ఒక పక్క దేశంలో 75 ఏళ్ళ ఆజాదీలో అమృత్ మహోత్సవాన్ని పూర్తి చేసుకున్నాం. 76వ సంవత్సరంలోకి పరిగె వచ్చాం. ఇవాళ వచ్చిన తర్వాత రాయలసీమలో మళ్ళీ సుగ్గి అనేటువంటి పదార్థం వచ్చేసి ఎక్కడ లేదు. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేదు. అది కేవలం ఒక రాయలసీమ కాంట్రిబ్యూషన్ టు ది తెలుగు లిటరేచర్ పోచింది ఎన్సైక్లోపీడియాలో కూడా ఎంటర్ చేయదటువంటి టర్మ్. ఈ కాన్సెప్ట్ అనేటువంటి నీకు ఎక్కడ కనిపించదు. ఓన్లీ రాయలసీమలో మటుకే సుగ్గి. అందుకని నేను ఇంతకుముందు కూడా చెప్పాను సుగ్గి అనే పేరు మీద మీరు కథల పుస్తకం మీద తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ పుస్తకానికి వచ్చేసి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనే గ్యారెంటీ వస్తుంది. సుగ్గి అనేటువంటి జీవన కాలం ఇది ఒక రాజకీయ అర్థశాస్త్రం. ఇది పొలిటికల్ ఎకానమీని రిప్రజెంట్ చేసేటువంటి కాన్సెప్ట్. అందరూ కూడా వచ్చేసి వలస అంటారు. వలస అనేటువంటిది ఎక్కడో అరువు తెచ్చుకున్నటువంటి పదం. స్వయానే తీసుకున్నటువంటి సుగ్గి అనేటంటే ఏమంటారంటే సుగ్గిగా వలసపోయి బ్రతికినా కడుపు చేత పట్టుకొని దానికి ఒక పాజిటివ్ డైమెన్షన్ ఇవ్వడం అనేటువంటి సుగ్గి అనేది తెలుసు. సుగ్గి అంటే వారి దగ్గర పంట బాగా వచ్చేవా సుగ్గి అందుకని బాగా సుగ్గి చేస్తున్నారు. సుగ్గి చేస్తున్నా చాలా ఆనందంగా ఉంటున్నారు. ఆనందం ఎంజాయ్ చేస్తున్నారు అనేటువంటి సెన్స్ లో పాజిటివ్ డైరెక్షన్ లో చూడండి. వలస పోయినా కూడా వలస పోయినా కూడా ఎందుకంటే వలస పోవడం అనేటువంటిది ఆత్మహత్య చేసుకున్న దానికి అనేది మంచిది. సర్వసాధారణంగా దేశవ్యాప్తంగా చాలా చోట్ల మేము సర్వే చేసి స్టడీ చేస్తే నీళ్లు లేకపోతే కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు
गोड़ी स्टेशन महिला पैन डोमेस्टिक वायलेंस आत्महत्य चाल चोट मन पद चूस एक्त पट रही आत्महत्य रायलसीम रचे बतकाली जीवित पैन नमक चला मंडी पटल पट पड़क पैना तिगे तिगे अदा पड़े तन तक भूमि पैन एंत नमको तन जीवन पैन अंत नमक व्यक्ति रायलसीम व्यक्ति काबट्टी रायलसीम वाल आत्महत्यूर यानी वलस पैना कष्ट रात्रि बगल वरसे अनपुर कर्नूल जिले हईदराबाद को लेते बेंगलूर को रोड पानी ब्रतक आत्महत्य मतलब अदा पाजिट डे कर प्राप्त वाल अदे इरीगेटेड एरिया समस्या कर वे पट पट पटने आत्महत्य तक कर प्राता वाले मेकानिजम वलस वेलमी अने मल्ल डेबई आजादी की अमृतोत्सव पक जरूर मल्ल स्विगी करवि वलस वाला अवसर में वे मैं डेबई आनंदमेमी देश में यह राष्ट्र में चाल कीलक अंश दाखिल शक्ति सामर्थ्या को
చేత పట్టుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండేదా అనేటువంటి రిట్రాస్పెక్టివ్ అడగాల్సినటువంటి ప్రశ్నలు ఇవి. ఆ ప్రశ్నలకు ఎక్కడి నుంచి రేంజ్ చేశారంటే ఈ పుస్తకంలో రేంజ్ చేశారు. ఆ పుస్తకంలో నేను సమాధానం తీసుకొచ్చాడు. ఈ పుస్తకంలో సమాధానం ఏంటి అంటారంటే బోయ అంజనేయ కొడుకు కర్నూలులో చదువుకు కార్యాలయం చూస్తూ ఉన్నప్పుడు అదే మారుతి వెళ్ళి గోల్లో బోయ అంజనేయతో మాట్లాడితే మీ కొడుకు ఏం చేస్తున్నాడంటే మా వాడు మొత్తం అంతా నాశనం అయిపోతున్నారు పాడైపోతున్నాడు అంటే అందులో వాళ్ళ నాన్న తండ్రి చెప్తారు. వాళ్ళ తండ్రి చెప్పే సమాధానం అంటే ఏదో రాజ్యమంట ఊళ్ళో నీళ్లు లేవంట కాలు వెళ్ళిపోయిందంట కాలు కొరకు రావాలి నీళ్లు రావాలంటే అక్కడ పోయి ఏదో ఉద్యమాలు చేయాలంట కర్నూలులో వాడు చదువుకోమంటే మంచం ఉండగానే కాలు దాపుకోమంటే చెప్తే ఉన్నామంటే కొడుకు చేసేవాడు మంచాన్ని దాటిపోతున్నాడు అందుకని వాడు నాశనం అయిపోయాడు అంటున్నాడు. అది నాశనం అయిపోవడం కాదు, నీ కొడుకు నాశనం అయిపోవడం లేదు, రాజ్యం ప్రజలకు కరువు ఎదుర్కొంటున్నట్టు నీ ప్రాంతానికి విముక్తి కొరకు ఒక ప్రజా ఉద్యమ నాయకుడు అవుతున్నాడంట నేను ఆలోచించే వాళ్ళ తండ్రికి చెప్పాను. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఇవాళ ఆ కథదారు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఇవాళ కేవలం వచ్చేసి తమ వ్యక్తిగతమైన స్వార్థం కోసము చదువుకొని ఏదో చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసి బ్రతకాలంటే అనుకోవడం లేదు. వాళ్ళు వచ్చేసి తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నారు, తమ ప్రాంతాన్ని మార్చాలనుకుంటున్నారు, తమ ప్రాంతంలోనే తమకు కావాల్సిన ఉద్యోగ అవకాశాలని కల్పించాలనుకోరుకుంటున్నారు, తమ ప్రాంతంలోని రైతాంగం వచ్చేసి ఈ బలం నుంచి బయటపడాలని నేను కోరుకుంటున్నారు, తమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఉండాలంటారని ఈ రాయలసీమ యూత్ కోరుకుంటున్నారనే విషయాన్ని ఆ కథ ద్వారా మార్తి గారు వచ్చేసి ఆ పుస్తకంలో చెప్పారు. అంటే రాయలసీమకు వచ్చేసి ఇవాళ పరిష్కారం ఏంటి, మరి రాయలసీమకు వచ్చేసి ఇవాళ పరిష్కారం ఏంటి అని అంటే రెండు మూడు రకాల పరిష్కారాలు అయినా చూపెడతా ఉన్నారు. ఒకటి చంద్రబాబు నాయుడు ఏమో మా అమరావతిని కేంద్రంగా చేసుకుని కేంద్రీకృతమైన రాజధానిగా చేసి ఆ రాజధాని ద్వారా పరిపాలన కొనసాగించి అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తానంటే 2014 నుంచి 2018 వరకు చెప్పారు. ప్రజలు తీర్చిన తీర్పులో తీర్పుతో అతను ఓడించేశారు. ఆ తర్వాత 2019లో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి వచ్చేసి ప్రత్యేక కేటగిరీ స్టేటస్ అనేటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటి ఇస్తామన్నది. ఆ కేటగిరీ స్టేటస్ వరకు మేడం తిప్పకుండా మేము పోరాటం చేసి సాధిస్తామన్నారని వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చింది. కానీ ఇవాళ ఏమైంది, మేడం ప్రత్యేక స్పెషల్ కేటగిరీ వరకు వచ్చింది మేడం అనేటువంటి తిప్పేశారు. మన మూడు రాజధానులు అనేటువంటి నిరాదాన్ని ఎత్తుకున్నారు. అదొక పరిష్కారం. ఇంకొక ఆయన ఏం చెప్తున్నాడు, సీజనల్ పొలిటీషియన్ పార్ట్ టైం పొలిటీషియన్ ఫుల్ టైం సినిమాలు ఉంటే పార్ట్ టైం పాలిటిక్స్ ఉన్నటువంటి వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడు, మేము కూడా వచ్చేసి మేము ప్రజా తరఫున ఉండి మేము న్యాయం చేస్తున్నాము సామాజిక న్యాయం చేస్తామంటుంది. ఇంకొక ఆయన చెప్తున్నాం, ఈ ముగ్గురు కూడా ఈ మూడు కూడా బయట నుంచి వస్తున్నటువంటి పరిష్కారాలు రాయలసీమలో ఉన్నటువంటి సమస్యలు. ఈ మూడు కూడా ఏమి కూడా కొత్తవేమి కాదు, కొత్తవేమి కాదు ఈ పరిష్కారం. అట్లాగే ఈ ప్రాంతంలో ఒకరేమో ఇంతకుముందు చెప్పినట్లు అనుభవజ్ఞులైనటువంటి పాలకులు కావాలని పాదయాత్ర చేసి ఒకరు ముఖ్యమంత్రి అయిపోయారు. అట్లాగే ఇంకొక వ్యక్తి ఏమో ఇంతకుముందు చెప్పినట్లు స్పెషల్ కేటగిరీ సాధిస్తారంటని చెప్పి పాదయాత్ర చేసి అతను ముఖ్యమంత్రి అయిపోయారు. ఇంకొక ఆయన వచ్చి అన్న వదిలిన బాణాన్నేటని చెప్పి అమ్మ వదిలిన గాలిపటమ అంటని చెప్పి ఆమె పాదయాత్ర చేసి ఆమె రాజకీయాల్లో కొనసాగుతూ ఉంది. ఇంకొక వ్యక్తి వచ్చి రాయలసీమ జోడో భారత జోడో యాత్ర అని చెప్పి ఆ వ్యక్తి పాదయాత్ర చేసి తాను ఆ విధంగా వెళ్ళిపోయాడు. అయితే ఈ మూడు పాదయాత్రలు కానీ మూడు నాలుగు పాదయాత్రలు కానీ లేదంటే ఉన్నటువంటి మూడు పరిష్కారాలు కానీ రాయలసీమ ప్రజలకు వాస్తవంగా అవి పరిష్కారాలు వాస్తవంగా సమస్యను పరిష్కరించబోతాయా అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఒక ఛాలెంజ్. దట్ ఇస్ ద బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్. అమరావతిని కేంద్ర బిందుగా చేసుకుని
33,000 సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశానికి రాజధాని ఉందో లేదో నాకైతే తెలియదు. నేను స్టూడెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ నాగార్జునసాగర్ లో, ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో చదువుతున్నాను. మేము ఎక్కడ కూడా పెట్టలేదు. 33,000 ఎకరాలలో ఒక రాజధాని నగరం ఉన్నట్టు సింగపూర్ ను మోడల్గా చేసుకుని సింగపూర్ లాగా మార్చేస్తామండి. సింగపూర్ వెళ్ళాను. సింగపూర్ అంటే ఒక చివరి నుంచి ఇంకో చివరి వరకు నడిస్తే మహా అంటే 2 గంటలు పడతానంటే చిన్న దేశం అది. అంతకించిన పెద్ద దేశమేం కాదు. 2 గంటలు పడుతుంది నడవడానికి. అంటే ఈ మాకు ఇక్కడ నుంచి పెసెంజర్లకు నడవడానికి కూడా మా సొంతూరు నడవడానికి మా అంటే 45 నిమిషాలు అంటే గంట సేపు పడుతుంది. ఇంకా కొంచెం ఎక్కువ కావచ్చు అంత మా దేశాన్ని మోడల్గా తెలిసి అది సాధ్యం కాదంటారని తెలుగు ప్రజానికి వచ్చేసి తిరస్కరించారు. ఇప్పుడు మూడవది వచ్చేసి మూడు రాజధానుల వివాదం అనేటువంటిది ఇవాళ జరుగుతాం. మూడు రాజధానుల వివాదం, మూడు రాజధానుల వివాదానికి వచ్చేసి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఫోర్స్ చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా వచ్చేసి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఫోర్స్ చేయలేదు. అట్లాగే ఆయన ఇంకొక కమిటీని కూడా కేటాయిస్తారు. రాజధాని నగరానికి వచ్చేసి కమిటీని నిర్మించినటువంటి కమిటీని కూడా ఎక్కడ కూడా ఫోర్స్ చేయకుండా నారాయణ కమిటీని ఆధారంగా చేసుకొని నారాయణ కమిటీ కూడా ఎక్కడ కూడా ప్రజా జనంలో లేదు. అటువంటి కమిషన్ ఆధారంగా చేస్తున్న 33,000 ఎకరాల రాజధాని అని అంటే ఓడించిన తర్వాత ఇవాళ మూడు రాజధానుల ప్రస్తావన అనేటువంటిది వచ్చారు. మరి మూడు రాజధానులు వచ్చినట్లయితే ఇవాళ గుమ్మల దాటిలో ఉన్నటువంటి నీటి సమస్య పరిష్కారం అనేటువంటి సాధ్యమేనా అనేది ప్రశ్న. ఇవాళ లేదంటే భారత్ జోడో యాత్ర చేస్తే ఇక్కడ నీటి సమస్య పరిష్కారమేనా, ఇక్కడ ఉన్నటువంటి నీటి పరిష్కారమేనా, లేదంటే శర్మిల వచ్చి పాదయాత్ర చేస్తే నీటి సమస్య పరిష్కారం అవుతుందా అనేటువంటివి వాటిని దృష్టిలో ఉంచుకొని వాస్తవిక దృష్టితో చూసినప్పుడు ఇవన్నీ ఏవి కూడా నాకున్నటువంటి పరిష్కారాన్ని నా ఊర్లో ఉన్నటువంటి నా ఊర్లో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు పరిష్కారం కాదు అనేటువంటి విషయాన్ని ఈ పుస్తకంలో బోయ ఇంజనీయ కొడుకు ద్వారా మార్చి చెప్పించే ప్రయత్నం చేశాడు. అందుకని బోయ ఇంజనీయ కొడుకు ఎవరిని జరగొడుతున్నాడు, తాను జరగొట్టలేదు, తన కుటుంబాన్ని జరగొట్టట్లేదు, తన ఊరిని జరగొట్టట్లేదు, తాను జరగొడుతున్నది ఎవరంటే ఎవరైతే తమ పబ్బం గడుపుకోవడానికి పాదయాత్ర చేస్తున్నారో, ఎవరైతే రాజకీయ అధికారాన్ని చలాయించడానికి కేంద్రీకృత రాజధాని లేదా 3 రాజధానులు అనేటువంటి దానితో తమ రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటున్నారో వాళ్ళని జరగొడుతున్నారు. అటువంటి వాళ్ళపైనే తిరుగుబాటు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని అతను రాయలసీమ ప్రజలకు వచ్చేసి ఒక విముక్తి ప్రదాత. ఇవాళ రాయలసీమ రాష్ట్రంలో ఆందోళన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాయలసీమ ప్రజలకు వచ్చేసి విముక్తి ప్రదాతలు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అది అందుకొరకు వీళ్ళు వచ్చేసి ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ మూవ్మెంట్ ఫర్ రాయలసీమ స్టేట్, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలని ఇవాళ ఈ రచయితలు చేస్తున్నటువంటి రచనలో ఒక ఆకాంక్ష అనేటువంటి బలమైన ఆకాంక్ష అనేటువంటి ఈ భూమన్ గారు వచ్చేసి ఎప్పటి నుంచో రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష కూడా అదే అనేటువంటి విషయాన్ని ఈ రోజు మరొకసారి రాయలసీమ రచనలో చాలా స్పష్టంగా ముందుకు వస్తుంది. కాబట్టి ఈ రాయలసీమ ఉద్యమాన్ని మరి ఒక మైకో విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే ఒక కథలో నిర్ణయం అనేటువంటి కథలో అనుకుంటాను అందులో ఈ వ్యాక్సినిజాన్ని స్థానికంగా ఉన్నటువంటి కింది కులాల ప్రజానికి వచ్చేసి కెంపు అనేటువంటి కథలు ఈ ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాళ్ళు, భూమిపైన పెత్తానం ఉన్నటువంటి వాళ్ళు, లేదా రాజకీయ అధికారం, రాజకీయ ఆకాంక్ష, రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఈ కింది కులాల మధ్య ఏ విధంగా గొడవలు పెట్టి వాళ్ళలో వాళ్ళు చంపుకునేట్లు తన్నుకునేట్లు వాళ్ళ ఆస్తుల్ని తగాదాలు పెట్టుకొని ఆస్తులను నాశనం చేసుకుని ఊళ్ళు వదిలి వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకుంటారనే విషయాన్ని ఇందులో చెప్పుకొచ్చారు. దీనికి కూడా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం అనేటువంటిది వస్తే ఒకవేళ ఇదే ఫ్యాక్షన్ కూడా రాజకీయాల దగ్గర మీరు కొనసాగిస్తే ఇటువంటి సంస్కృతి ఏదైనా ఉంటే రాయలసీమ రాష్ట్రం కూడా బాగుపడదు. అటువంటి రాయలసీమ కూడా కాదు కావాల్సింది. మళ్ళీ ఎలా ఉండాలి రాయలసీమ రాష్ట్రం అని అంటే అందులో అది కథ అండి శ్రీరామాంజనేయ యుద్ధం శరంబే కదా, కుశలంబే కదా, హనుమంబే కదా ఆంజనేయ. ఆ పనులకు నేను చిన్నప్పుడు తెన్నగల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకుంటూ ఉన్నప్పుడు తెన్నగల్ కూడా ఇటువంటి డ్రామాలు చాలా ప్రసిద్ధి. అప్పుడు కూడా మేము కూడా ఆరంభమైన ముందు నిలబడి ఆ పద్యాలన్నీ కూడా చెప్పే ఏంటది సీతమ్మ జారు నీచిన వేయమైందివా అంటే పద్యాలన్నీ కూడా అందులో కొన్ని
చిన్ననాడు కంటతో వచ్చి ఇవన్నీ మర్చిపోయాను కూడా బయటికి వెళ్ళిన తర్వాత. కుశలంబే కదా ఆంజనేయ అనేటువంటి నాటకాన్ని వేయించడానికి ఈ మొత్తం నిర్ణయం విధాన నిర్ణయం ఏ విధంగా జరుగుతుంది? కలెక్టివ్ డిసిషన్ మేకింగ్. నేను ద్వారా వచ్చి చాలా చోట్ల ఈ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక కాన్సెప్ట్ పార్టిసిపేటరీ డెసిషన్ మేకింగ్. పార్టిసిపేటరీ డెసిషన్ మేకింగ్ అంటే సహభాగస్వామ్య విధాన నిర్ణయము అని అని చెప్తూ ఉంటాం. దానికి వచ్చేసి ఎన్నెన్నో బుక్కులు రిఫరెన్స్ చేస్తుంటాం. అమెరికాలో ఇవి పార్టిసిపేటరీ డెసిషన్ మేకింగ్ ఏంటంటే అమెరికాలో రాసినటువంటి రచయితలు ఏం నిర్వచనం ఇచ్చారు, బ్రిటన్ లో రచయితలు ఏ విధమైన నిర్వచనాన్ని ఇచ్చారు, ఫ్రాన్స్ రచయితలు ఏమైనా నిర్వచనం ఇచ్చారంటని చెప్తున్నాం. కానీ మారుతి గారు ఆ పుస్తకంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ఊర్లో డ్రామా కట్టాలి అనేటువంటి దాన్ని మొత్తం ఊరందరి ఏకాభిప్రాయంగా ఏ విధంగా చేస్తారో ఆ ఏకాభిప్రాయమే దాన్ని కన్సెన్సస్ డెసిషన్ మేకింగ్, దాన్నే పార్టిసిపేటరీ డెసిషన్ మేకింగ్ అంటారు. అంటే పార్టిసిపేటరీ డెసిషన్ మేకింగ్ అంటే ఈ కథను చదువుకున్నట్లయితే మీరు ఏ విదేశీ పుస్తకాలు చదవక్కర్లేదు, అమెరికా రచయితలు ఇచ్చినటువంటి డెఫినేషన్ కొరకు ఎదగన అవసరం లేదు, లేదంటే ఇంగ్లాండ్ రచయితలు ఇచ్చినటువంటి డెఫినేషన్ కొరకు ఎదగనక్కర్లేదు, ఫ్రాన్స్ స్కాలర్స్ ఇచ్చినటువంటి డెఫినేషన్స్ కొరకు ఎదగనక్కర్లేదు. అట్లాగే ఈ సెక్యులరిజము నేను ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చదువుకుంటున్నప్పుడు 1990 అప్పుడు అప్పుడే రామ జన్మభూమి బాబ్రీ మసీద్ కూలగొట్టారు. మేము అప్పుడు జేఎన్యూ క్యాంపస్లో స్టూడెంట్స్గా ఉన్నాం. ఒక పక్క పక్క జరుగుతుంటే ఒక పక్క మండల కమిషన్ అయితే ఇంకో పక్క మార్కెట్ ఎకానమీ అనేటువంటి దేశంలో వచ్చినటువంటి రోజు. ఆ రోజు వచ్చేసి సెక్యులరిజాన్ని గురించి రాజ్యాంగంలో సెక్యులరిజాన్ని గురించి అనేక మంది అనేక రచయితలు అనేక మంది ప్రొఫెసర్లు పండితులు స్కాలర్స్ దేశ విదేశ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వివిధ రకాలుగా వ్యాఖ్యానించారు సెక్యులరిజం అంటే ఏంటి, లౌకికవాదము అంటే ఏంటి అంటనే చెప్పుకొచ్చారు. లౌకికవాదం అంటే మీకు ఎక్కడో బ్రిటిష్ డిక్షనరీలోనో లేదంటే ఫ్రాన్స్ డిక్షనరీలోనో అమెరికా డిక్షనరీలోనో కాదు వెతుక్కోవాల్సింది. మా కువరగడ్డిలో సెక్యులరిజం అంటే చాలా సింపుల్గా డిఫైన్ చేశారు. సెక్యులరిజము లౌకికవాదము అని అంటే కువరగడ్డి ప్రజలు నిర్వచించిన నిర్వచనం ఏంటంటే ఒక ముస్లిం ఇస్లాం మత నమ్మకస్తుడైనటువంటి వ్యక్తితో శ్రీరాముని పాత్ర వేయించి మెప్పించి అందరితో సన్మానింప చేసుకోవడమే సెక్యులరిజం అనేటువంటి గొప్ప నిర్వచనం. అంతకుమించిన నిర్వచనం బహుశా నేను చాలా సెక్యులరిజం పైన చాలా డెఫినేషన్ చదివాను, ఇంకా అంతకుమించిన నిర్వచనం అంటే ఇంకా ఏమి ఉండదు. ఆయన సుప్రసిద్ధ చరిత్రకారుడు బిపి చంద్ర అంటానండి, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్, ఆయన సెక్యులరిజం పైన పనిచేశారు. కమ్యూనలిజం మోడర్న్ ఇండియా అంటే పుస్తకం రాశారు. అట్లాగే రణధీర్ సింగ్ అంటే ఆయన భగత్ సింగ్ బంధువు ప్రొఫెసర్ రణధీర్ సింగ్ అని ఢిల్లీ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్ భగత్ సింగ్ అని ఉరేసినప్పుడు ప్రొఫెసర్ రణధీర్ సింగ్ అనే ఆయన 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన భగత్ సింగ్ ద్వారా ఇన్స్పైర్ అయిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆ తర్వాత చదువుకుని ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గుంటా ఆ రోజుల్లో ఆయన సెక్యులరిజము కమ్యూనలిజము వీటన్నిటిపైన నిర్వచనం చెప్పేటువంటి వ్యక్తి. ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి వ్యక్తి లౌకికవాదం పైన. అంతకన్నా చాలా స్పష్టమైనటువంటి డెఫినేషను లౌకికవాదం అని అంటే చాలా సింపుల్గా హిందువులకు హిందూ మత నమ్మకాలకు ఆధారమైనటువంటి ఈ రామాయణం మహాభారతాలు ఆధారంగా నిర్మాణమైనటువంటి పౌరాణిక నాటకాలలో ఉన్నటువంటి పాత్రలలో వేరే మత విశ్వాసాలు కలిగినటువంటి వ్యక్తుల ద్వారా ఆ పాత్రను వేయించి మెప్పించడమే లౌకికవాదం అనే కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. గ్రేట్నెస్ ఆఫ్ దిస్ బుక్ అందుకనే ఇంతమంది ఆ కథల్లో ఏముంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి వచ్చినట్టు నాకు అర్థమవుతుంది. సో ఇంకా నేను ఇందుకనే ముందుగా ఇంతకుముందు చెప్పినట్లుగానే ఎందుకంటే ఈ మొత్తం ఈ ఉపన్యాసంలో అనేక అంశాలను చెప్పి ఒకదాంతో పోటీ వాటి కూడా సమ్మిళితంగా ఉన్నటువంటి అంశాలు కాబట్టి మళ్ళీ వెనక ముందుకు వచ్చేసి కొంచెం చిన్నప్పుడు అదే గోదండి బాధితులు ఈత కొట్టినట్లు వెనక నుంచి ముందుకు ఈత కొట్టినట్లు కూడా మాట్లాడడం అనేటువంటి సహజం. సో ఇప్పుడు నీటి విషయానికి వచ్చినప్పుడు
రాయలసీమలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి సమస్య ఏంటంటే నీటి విషయం అనేటువంటి విషయాన్ని రాయలసీమ కర్నూలు జిల్లా రచయితలే కాదు రాయలసీమలో ఉన్నటువంటి రచయితలు అందరూ కూడా తమ ముక్త కంఠముతో తాము రాస్తున్నటువంటి ప్రతి కథలో ప్రతి పోయంలో ప్రతి పద్యంలో ప్రతి కవితలో ప్రతి కహానికలో కూడా వాళ్ళు వినిపిస్తున్నటువంటి విషయం చాలా స్పష్టము. అయితే ఈరోజు ఆయన భార్య ఆమె వేరే ఊరు నుంచి మళ్ళీ తిరిగి గోల దగ్గరికి వచ్చి ఆమె ఏ ఆశతో బతుకుతా ఉంది, అంత భయంకరమైనటువంటి కరువు ఉన్నప్పటికీ కూడా కనీసం పని కూడా చేసుకోవడానికి కూడా పని లేకపోయినప్పటికి కూడా ఆ ఊరిలో వచ్చి ఎందుకు గాని బతుకుతుందంటే ఏదో ఒక రోజు ఈ ఊరికి నీళ్లు వస్తాయనే ఆశతో మళ్ళీ ఈ ఊరికి తిరిగి వచ్చాము అని అందులో చెప్తా ఉంది. ఇంకో విషయం చూడ ఇంకో చోట కూడా చెప్తారు, తమ్మలి వెంకటేష్. తమ్మలి వెంకటేష్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఆ ఒక కథలు ఏం చెప్తారంటే, మీరంతా చదువుకున్న వాళ్ళంతా కలిసి మా ఊరికి నీళ్ళు ఇప్పించారప్ప, అది తన డిమాండ్. ఆ డిమాండ్ ఒక పొలిటికల్ ఎకానమీ డిమాండ్. తాను చెప్పుతున్న డిమాండ్ చదువుకున్నటువంటి నాకో మారుతి గారికో మోహన్ గారికో లేకపోతే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే కొంచెం ముందు పెడుతున్న డిమాండ్ కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల ముందు అన్నిటి ముందు పెడుతున్నటువంటి డిమాండ్, మా ఊరికి నీళ్ళు ఇప్పించటప్ప అనే డిమాండ్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీల ముందు పెడుతున్నటువంటి డిమాండ్. అయితే అతను అంత పెద్ద డిమాండ్ పెట్టినప్పటికీ కూడా ఆ డిమాండ్ని ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు వచ్చేసి అంగీకరించలేదు. అంగీకరించకపోగా అదే గువ్వదొడ్లో ఉన్నటువంటి అంజనేయ కొడుకు ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో నిజంగా గువ్వదొడ్డి గ్రామానికి నీళ్లు రావాలి అని అంటే ఇవాళ తుంగభద్ర నది పైన ఆశలు వదులుకున్నారు రైతులు, నీళ్లు వస్తాయంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు కాలు ఉండేది, కాలు ఉన్నంత కాలము నీళ్లు వస్తున్నంత కాలము సుఖంగా ఉన్నారు. ఇవాళ కోస్టల్ ఆంధ్ర నుంచి కర్ణాటక రాష్ట్రానికి మైగ్రేట్ అనేటువంటి వాళ్ళు అక్కడ పొలాన్ని గుత్తకి తీసుకొని ఆ పొలంలో పంట వేసుకుంటూ తుంగభద్ర నదిలో వస్తున్నటువంటి నీటి ద్వారా వస్తున్నటువంటి ఆ నీళ్ళన్నింటి కూడా పైపు వేసుకుని వాళ్ళ పొలాలలో పండించుకుంటూ ఇవాళ తుంగభద్ర నది దిగున ఉన్నటువంటి రైతాంగానికి నీళ్లు రాకుండా లేకుండా చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ప్రత్యామ్నాయంగా, ఎందుకంటే ఎవరైనా కూడా వాళ్ళ పొలంలో నీళ్లు పోతూ ఉన్నాయంటే ఒక చిన్న మనం అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే ఒక చెట్టుకి తేనె ఉంటుంది, ఆ తేనె చేపిన తేనె తుట్టని తీసినటువంటి వ్యక్తి తన చేతికి తేనెను అంటుకున్నప్పుడు ఆ తేనెను తాను కడిగేస్తున్నారా నాకేస్తారా? నాకేస్తారు తప్పనిసరిగా. ఇవాళ తుంగభద్రా నది నుండి నీళ్లు పోతూ ఉన్నప్పుడు ఆ పొలాల్లో ఉన్నటువంటి రైతులు తాము కరువును ఎదుర్కొంటూ కిందికి నీళ్లు వదలమనేటువంటి సాధ్యం కాదు. వాళ్ళు కూడా పైపులో ఇంజన్లు వేసుకొని పండించుకొని వాళ్ళు కూడా వచ్చి బ్రతకాలనుకుంటున్నారు. కాబట్టి ఇక తుంగభద్ర నది పైన ఆశలు అనేటువంటి రాయలసీమ ఈ కర్నూలు జిల్లా దిగువలో ఉన్నటువంటి రైతాంగానికి ఏమాత్రం కూడా లేవు. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ఏం చెప్తే ఏమున్నది ఒకే ఒక పరిష్కారం అనంటే తమ్మలి వెంకటేష్ కోరుకున్నటువంటి కోరిక నెరవేరాలి అనంటే నేను చాలా సందర్భాల్లో చాలాసార్లు టీవీ ఛానల్స్లో కానీ చాలా మీటింగ్లో కానీ చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ క్లాస్ తీసుకుంటున్నప్పుడు కానీ చాలా సందర్భాల్లో చెప్తున్నటువంటిది ఏంటంటే, ఎందుకంటే నిరంతరం వారానికి ఒకసారన్న బాధనతో కానీ పౌరత్వ మారుతి గారితో కానీ మాట్లాడుతూ ఈ ప్రాంతాల సమస్యల గురించి చర్చిస్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ప్రాంత ప్రాజెక్టుల గురించే చెప్తుంటారు. ఆలూరు తర్వాత ఆదోని దగ్గర అంటే గుండ్రేవు దగ్గర ఉన్నటువంటి వీటిని గురించి చెప్తున్నాను. నేను ఒకే ఈ ప్రాంతం సస్యశ్యామలు కావాలంటే ఒకే ఒక కార్యక్రమమైనటువంటి పరిష్కారం, ఆ పరిష్కారం కొరకు కూడా పెద్ద ప్రాజెక్టు ఖర్చున అవసరం లేదు, వందల వేల కోట్లు వచ్చేసి ఖర్చు చేయని అవసరం లేదు, కేవలం 5-6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మళ్ళీ గోలగడ్డి గ్రామం అనేటువంటి సస్యశ్యామలం అవుతుంది, పెసర్జన సస్యశ్యామలం అవుతుంది, గాలదిన సస్యశ్యామలం అవుతుంది, దైవంధన సస్యశ్యామలం అవుతుంది, అంటే కనకమైన సస్యశ్యామలం అవుతుంది, గురిజాల సస్యశ్యామలం అవుతుంది. అది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తూ ఉన్నాం అంధ్రి నదిలో వరద వస్తుంది, తుంగభద్ర నది తుంగభద్ర నదిలో వరద వస్తుంది. ఈ వరద వచ్చినప్పుడు అవి సముద్రంలో నీళ్లు కలిసిపోతున్నాయి. ఇక్కడ నుంచి కూడా వెళ్ళి శ్రీశైలం డ్యామ్ దగ్గర వెళ్ళి శ్రీశైలం నుంచి నారాయణ సాగర్ డ్యామ్లో నుంచి సముద్రంలో కలిసిపోతూ ఉన్నాం. కాబట్టి ఇవాళ మనం చేయాల్సినటువంటి డిమాండ్ ఏంటంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలం కావాలి అని అంటే తుంగభద్రా నది నుంచి అంధ్రి నదికి, అంధ్రి నది నుంచి తుంగభద్రా నదికి అనుసంధానం అనేటువంటిది జరగాలి.
ఇవాల కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు నదుల అనుసంధానము నదుల అనుసంధానం అంటే గంగా బ్రహ్మపుత్ర కృష్ణా నది అన్ని సంధానం ఎక్కడ జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు కానీ నా ఊర్లో నాకు నీళ్లు కావాలి అనుకుంటే అంద్రీదరికి తుంగభద్ర నదికి మధ్య అనుసంధానం జరగాలి ఈ అనుసంధానం అనేటువంటి ఎత్తిపోతల పైన పక్కన దారం జరగాలి ఆల్రెడీ వచ్చేసి వాళ్ళ కనకవీడు వరకు జరిగింది కాబట్టి కనకవీడు నుండి అది గంజల వరకు గంజల నుంచి మళ్ళీ ఇక్కడ గురిజాల వరకు అనుసంధానం అనేది చేసినట్లయితే ఈ ఇక్కడ చుట్టుపట్టి ఉన్నటువంటి ఒక 20-30 గ్రామాలు మొత్తం కూడా సత్యశామనం అయిపోతుంది దీని కొరకు కావాల్సింది కేవలం 5 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కానీ రైతు కూలీలు కానీ స్విగ్గీకి వెళ్ళని అవసరం ఉండదు కడుపు చేత పట్టుకొని వలస వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు తాముకు వచ్చేసి 2 పంటలు సస్యశ్యాలు బ్రహ్మాండంగా పండించుకొని మళ్ళీ ఒకప్పుడు ఏ విధంగా అయితే సుఖప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతారో అటువంటి జీవితాన్ని గడపాలనుకుంటే అంజలి నది నుండి తుంగభద్రా నదికి తుంగభద్రా నది నుండి అంజలి నదికి వీటిని నదుల అనుసంధానం చేసి ప్రతి గ్రామానికి వచ్చే చెరువు అనేటువంటిది ఉంది ఈ చెరువుని సంవత్సరానికి ఒక్కసారి నింపినట్లయితే ఒక్కసారి నింపితే కనీసం 2 సంవత్సరాల చెరువుల నీరు అనేటువంటిది సస్టైనబుల్ సోర్స్ ఆఫ్ లైఫ్ అవుతుంది ఇరిగేషన్ అనేటువంటిది అవుతుంది కాబట్టి తుంగభద్రా నదికి వరదలు వస్తే ఎత్తిపోతల పథకం ద్వారా గంజాన్ని వరకు నీటి సౌకర్యాన్ని కలిగి అట్లాగే అంద్రీ నదికి నీరు వచ్చినప్పుడు ఆ నీటిని ఎత్తిపోసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చెరువులో కూడా చెరువును నింపే విధంగా ప్లాన్ వేయడానికి ప్లాన్ కొరకు వచ్చేసి కేవలం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగితే కనీసం ఒక 20-30 గ్రామాలు పూర్తిగా కరువు నుండి బయటపడతాయి విముక్తివంతమైనటువంటి దాన్ని గుర్తించాలి దాని కొరకు బోయ అంజనేయ కొడుకు వచ్చేసి వారు ఎడ్యుకేట్ చేసి నువ్వు ప్రజానాయకుడు కావాలనుకుంటే ఈ నదుల అనుసంధానం కొరకు వచ్చేసి నువ్వు ఒక రాజకీయ నాయకుడు రాజకీయ ఉద్యమానికి నాయకత్వం వహించు అంటదని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ అంశాన్ని ఆ పాయింట్ చెప్పడానికి ఈరోజు ఈ సమావేశంలో నేను పాల్గొనడానికి ప్రత్యేకంగా వచ్చాననేటువంటి విషయాన్ని మీ అందరు కూడా తెలియజేస్తున్నాను మరి నీళ్లు లేవు అనేటువంటి విషయాన్ని గుర్తించారు ఇక్కడ మార్తి గారు మీకున్న సమస్యకు పరిష్కారం ఏంటనేటువంటిది ఇవాళ చెబుతా ఉన్నాము తుంగభద్ర నది పైన లేకపోతే కృష్ణా నది పైన లేకపోతే ఇంకో నది పైన ఆశలు పెట్టుకుంటే లేకపోతే శ్రీశైలం బ్యాక్ వాటర్ నీళ్లు రావాలనుకుంటే అది సాధ్యమైనటువంటి పని అంటే గుర్తించి స్థానికంగా ఉన్నటువంటి వనరులతోనే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామం చేయడం చేయొచ్చు అది తక్కువ ఖర్చుతోనే అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించుకొని ఇటువంటి ఉద్యమానికి ఇటువంటి ప్రజా ఉద్యమానికి ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ఈ ఆల్టర్నేటివ్ సోషల్ మూవ్మెంట్ వచ్చినప్పుడే అది నిజమైన రాయలసీమ సస్యశ్యామలంగా ప్రజాస్వామ్య రాయలసీమ సామాజిక రాయలసీమ వచ్చేందుకు అవకాశం ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి అమరావతిని కేంద్రీకృతంగా చేసుకొని రాయలసీమ అభివృద్ధి అనేటువంటి జరగడం అనేటువంటి శూన్యము అట్లాగే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారంటే అది ఒక పెద్ద రాజకీయం చేయడం తప్ప వేరేమి కాదు అట్లాగే పవన్ కళ్యాణ్ ఈ మొత్తం అన్ని ప్రాంతాలకు వచ్చే సామాజిక న్యాయం చేస్తామనేటువంటిది అది కూడా శుద్ధ వేస్ట్ శ్లోకం కాబట్టి రాయలసీమ ప్రజానీకం ఇవాళైతే ఏ విధంగా ఏ క్రమంలో అయితే నడుస్తున్నారో అదే శాస్త్రీయమైనటువంటి పరిష్కారం అనేటువంటి విషయాన్ని అని గమనించాలనేది ఈ సందర్భ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ఒక శాస్త్రీయబద్ధంగా వచ్చినటువంటి ఆలోచన విధానం ప్రజల జీవన విధానాన్ని అనునిత్యం అధ్యయనం చేస్తున్నటువంటి వారు తమ రచనలో ప్రతిపాదిస్తున్నారు రిఫ్లెక్ట్ చేస్తున్నారు ఆ సమస్యకు వచ్చిన పరిష్కారం ఎక్కడున్నట్లుందని మేధావులు చెప్తా ఉన్నారు ఇంజనీర్లు చెప్తా ఉన్నారు ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్తున్నారు ఐటీ ప్రొఫెషనల్స్ చెప్తున్నారు వీటి మధ్య ఏ విధంగా అనుసంధానం చేయొచ్చు అని దానికి వచ్చేసి చాలా కోపంగా నాకు వచ్చే ఉదాహరణలు కూడా ఉన్నాయి అది మాత్రమే ప్రత్యేకమైనటువంటి రాయలసీమ రాష్ట్రం కావాలన్నా సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి చెందాలన్నా సమస్యకు పరిష్కారం అనేటువంటి విషయాన్ని గ్రహించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యకి ఇక్కడే పరిష్కారం ఉంది అనేటువంటి విషయం కొరకు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ మేధావులు కానీ రచయితలు కానీ ఉపాధ్యాయులు కానీ న్యాయవాదులు కానీ పాత్రికేయులు కానీ వీరంతా కూడా ఈ 2 నదుల అనుసంధానం కొరకు వచ్చేసి కృషి చేయాలనేది సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే బహుశా భారతి గారు ఈ కరువు పైన ఇక్కడ వర్షాలు లేవు కరువు పైన అన్న పుస్తకావిష్కరణ మొదలు పెట్టేసరికి ఇవాళ వర్షం అనేటువంటి మొదలైంది ఈ
वर्ष कोसागारे प्रातम नील नुसंधान ऐकैक मार्गम अंजनी नदी तुंगभद्रा नदी तुंगभद्रा नदी अंजनी नदी की एके श्लोक तो प्रजा उद्यम अने प्राप्त में रावाले आ प्रजा उद्यमा की ऊर वाल उपाध्याय उपाध्याय के ये प्रभुत्म अधिकार उना ये पार्टी ओडिपना गेपाल शक्ति सामर्थ्या अभी केवल उपाध्याय कटाई इवा जीता उपाध्याय राष्ट्र में सदाई राजकीय अदे विधान विषयानी गमी चाल सदर्भ सब आंध्रप्रदेश चाल सदर्भ महाना उपाध्याय संघ प्रत्यक्ष राष्ट्र प्रभुत् सवाल वाली प्रभुत् गति दिपाल गड्ढे कोना उपाध्याय साध्यम इवा उपाध्याय का बाध्यता एंक ऊर्जा उपाध्याय पद मंदे मत ऊर कहना मेसेज होबी अट्ठी पात्र अंदर प्रांत प्रजल पैन प्रगाढ़ विश्वास प्रांत प्रजल कने प्रांत प्रजल वरस वेलकू यह प्रांत प्रजोत वाल पिल मैं चलिए वाल भविष्य बहुत मुझक रावाली इंका एंत मत मत पै चलिए पै स्थाई रावान को उपाध्याय इकट्ठी नदल संसंधान गुरी स्लोगन का दीकोनी प्रचार अंदर अभिप्रेर आधा प्रचार रैतु रईता तम उद्यमा की सिद्धमेंट वाला मेधावल बैठक वाल कर्तव्य भावी कोई रायलसीम अभिवृद्धि उद्यम रायलसीम अभिवृद्धि उद्यम में मेमंदर पाल पड़े एक्ना ये वेदिक पैन रायलसीम प्रजा ऐसा एवं वाले माता सदर्भंगे मारती गारे उदय ऐसे ट्रैन चयन वे सर की वे कदम दर प्रयाणी वाबी वो चाल प्रजास्वाम्य चाल टाइम हेचर का सो ये विधान सो मुझे कहे భారీ ప్రాజెక్టులు పొలవరం ప్రాజెక్టులు అంటే భారీ భారీ ప్రాజెక్టులు కాకుండా చిన్న చిన్న ప్రాజెక్టుతోనే ఇక్కడ నీటి సమస్యను తీర్చవచ్చానికి చాలా వివరంగా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. అందులోనే మనం నిజంగా ఈ రాయలసీమ రచనాలు రాయలసీమ కావాలని కోరుకుంటూ ఇప్పుడు పుస్తక ఈ పుస్తకాన్ని గ్రంథావిష్కర్త అయినట్టు దత్తాత్రేయులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు, వేదిక అలంకరించినటువంటి రచయితలు, పెద్దలు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యాయులకు, మా బంధుమిత్రులకు, మా మిత్రులకు, విలేకరులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు పూరి మార్పు పుస్తకము నా చేతుల మీద ఆవిష్కరించినందుకు మా తమ్ముడైనటువంటి మార్తి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సొంత ఊరు ఇక్కడికి గువ్వలదొడ్డి అని చిన్న కుగ్రామం, అక్కడే మేము ముగ్గురు బ్రదర్స్, మా నేను మార్తి సీను, ఒక చెల్లెలు వెంకటలక్ష్మి, ఆమె కర్నూలులో ఉంది, మేము ముగ్గురు కూడా ఇక్కడే ఉన్నాము. ఇప్పటికి కూడా మా గువ్వలదొడ్డిలో పోతూ ఉంటాము, వస్తుంటాము. అక్కడ మాకు భూమి కూడా ఉంది,
అక్కడే గిడ్డయ్యనే వ్యక్తి మాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా పరిచయము. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవాడు. మాకు అక్కడ ఏంపా గిడ్డయ్య రాపా బండికి చెప్తారు అంటే వచ్చి సైకిల్ వేసుకుని వచ్చి కాలు దగ్గర దింపి మమ్మల్ని ఎక్కించుకొని పోయేవాడు. ఆ గిడ్డయ్య అంత నమ్మకస్తుడు. ఇంట్లో ఒక రూపాయి పెట్టినా కూడా ఉండేవాడు కాదు, మా పొలం దగ్గరే ఉండేవాడు. మా నాన్నకి మా అమ్మకి మాకు చాలా తోడుగా ఉండేవాడు. అటువంటి వ్యక్తుల పైన మా ఊరి పైన ఊరి మనల్ని మనసులో పెట్టుకొని అంత బాగా రచయించి ఆ గ్రామానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఎంతో ఆప్యాయంగా చూస్తూ కంటి కట్టినట్లు అంటే రియల్గా అది జరిగిన సత్యమే. గిడ్డయ్య అనే వ్యక్తి చాలా అమాయకుడు, చాలా సెన్సిటివ్. చాలా దగ్గరకు వచ్చి మాకు ఏం స్వామి వచ్చి పొలం రా స్వామి మార్చి బడి టైం అయ్యేది కదా పా పొలం రాపోయేవాడు. మా ముగ్గురి మా చెల్లెల్ని నంది మా తమ్ముడు సీనుని ముగ్గురిని కూడా అక్కడ కాలువ దగ్గర అంటే నడుచుకుంటూ రావాలా పువ్వుల దొడ్డి నుంచి కాలువకి 1973, 1974, 1975, 1979, 1984 వరకు కాలువ దగ్గరకు వచ్చి 5 కిలోమీటర్లు మమ్మల్ని ముగ్గురు గుర్తుపెట్టుకునేవాడు. ముగ్గురు గుర్తుపెట్టుకుని కూడా నమ్మకంగా ఉండేవారు. మేము కూడా చాలా అదే ఊర్లో ఉండేవాళ్ళము. చిన్న ఇల్లు, మా అమ్మ మా చేను పొలము, గిడ్డయ్య పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ పిల్లల దగ్గర ఉంటే కూడా మమ్మల్ని కూడా ఎత్తుకున్నాడు. అందరిని ఎత్తుకొని దగ్గర పిలుచుకొని బాగా చేసినాడు. మా గిడ్డయ్య గురించి ఈరోజు ఆ పుస్తకము ఆ గోల గడి గురించి రాసినందుకు మా గ్రామ ప్రజల తరఫున మా ఎమ్మెనూరు మండల ప్రజల తరఫున ఆయన మార్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏమంటే చిన్నప్పుడు ఎట్లా జరిగింది అట్లా తమ్మ వెంకటేశు మాకు ఒక 10 రూపాయలకే వంకాయలు వచ్చారు. అక్కడ ఒకరిని తెచ్చుకోపోరా నువ్వు అంటే పోయి తెచ్చుకోవాలి. గిడ్డయ్య మాకు క్యారెట్ సజ్జి తెచ్చిపోడు స్వామి మా స్వామి సత్యచంద్రుడి ఇప్పుడు రూపాయలు కట్టించుడు అమ్మా తిను అనే ఆ విధంగా మాకు దగ్గరుండి తినే వరకు అక్కడ ఉండి చేసేవాడు. అంటే అంత నమ్మకంగా ఇప్పుడు ఉన్నారో లేదు తెలియదు కానీ ఆ కాలంలో మా గిడ్డయ్యకు ఇప్పుడు కూడా మా తమ్ముడు మారుతి అది మతికి పెట్టుకొని ఈ కథ మా ఊరు మరల అనేది రాసినందుకు మాకందరికి కూడా మా ఊరు ప్రజలు కూడా ఆయన్ని మెచ్చుకొని మా ఊరి గ్రామాభివృద్ధికి కూడా చాలా పాటుపడుతున్నాడు. పాఠశాలలు అన్ని పాఠశాలలు అన్ని స్కూళ్ళు తెప్పించినాడు. మా ఊరికి ఎవరైనా వస్తే స్వామి నీళ్లు బాగు సారు మమ్మల్ని ఉందో సుఖీ పోతాం పదకనికి పోయామే రాజంపేట పోయేమేపు అది పత్తి దెబ్బనికి పోయేమే దరిగిపోయినాము తిరిగిపోయినాము అని చెప్తుంటాం మెరపోయినాము అని చెప్తుంటాం. ఆ గ్రామ పెద్ద ఒక ఆయన దరిసాకు ఉండేవాడు మార్చి అంటే చాలా ప్రేమ. మార్చి అంటే మా ఊరు గురించి కథ రాసిన చాలా చనిపోతున్నాడు ఇంకా చనిపోయే ముందు పిల్లి మీ మార్చి మార్చం బాగున్నాడా కథ రాసానంటే మన ఊళ్ళో వీళ్ళు చెప్పమనప్ప ఈ ఊరికి ఎవరైనా కథ రాసి ఆ పెద్దలో చెప్పాలనేవాడు. ఆయన తెలుసా మాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆ విధంగా ఉండి కష్టపడి చాలా కష్టపడ్డాం అంతింత కాదు. ఆ కథ ఊరి మనులు కథ అంటే మీ కళ్ళ కట్టినట్టు రియల్ స్టోరీ అది. మామూలు ఇప్పుడు సినిమాలు రాస్తారు ముగ్గు కథలు రాస్తున్నారు కాదు, రియల్ గా తమ్మ వెంకటేశు, గిడ్డయ్య, దన్నాడ నాగన్న, దరేసాబు, మల్లయ్య, గొరవ నాగన్న, చిన్న రామప్ప అందరు ఉండేవాళ్ళు, పెద్ద అంజనయ్య, పెద్ద కాజన్న వీళ్ళందరూ కూడా ఆ ఊర్లో ఒక కట్ట ఉండి ఇప్పుడు కూడా అవ్వకపోతే మా అంతసా మేము కథ రాసినట్టు మన ఊర్లో క్షణపాలు రాసినట్టు వస్తాము ఒక్కసారి కూడా దేవగలు ముక్కు అంటారు. ఆ ఊర్లో చదువు రాదు చాలా మందికి, పిల్లలు కొంతమంది చదువుతున్నారు. కానీ ఇటువంటి కథ రాసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ కథను కూడా మా అమ్మ నాన్న వాళ్ళకి అంకితం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాము. మార్చి సారు మేము ముగ్గురు చాలా కష్టపడినాము. ఆ కష్ట బుక్ చదివితే కూడా మీరు ఎనికి చదివిన కథ కూడా మీ కథ కూడా ఎనికి ఏమైనా కష్టాలు ఉంటే కూడా మతికి వస్తాయి. చాలా బాగుంది కథ. గిడ్డయ్య గారంటే ఆయన ఇప్పుడు లేరు కానీ ఎంత నమ్మకం అంటే
అంత నమ్మకం. ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లలు అంటారు మేము రామల్లాంటి పోయినామంటే అందరు వస్తారు ఇంకా అంత గిడ్డయ్య కోడములు కొడుకులు మనమందరం అందరు వస్తారు. గిడ్డయ్య శిష్యుడు ఎవరంటే సామల్ల శిష్యుడు ఆయన దగ్గర వాళ్ళ ఇంటికి ఆడు వాళ్ళ అమ్మాయి ఆడన పొందింది ఏం రే గిడ్డయ్య గడ కనుకున్నా ఎడనున్నాడు అంటే ఆడుతాడు సామల్ ఇంటిగా ఉంటాడు అది గోడిని కావలిస్తే అంటే మామసి మార్చా ఇంకా పనికి ఎక్కించి రావాలా మమ్మల్ని దింపియాలా గోనెల్లోంటివి గుగలదొడ్డు నుంచి పెద్ద కాలం కాడికి వచ్చి బస్సు ఎక్కి గుగలదొడ్డు పోయి చదువుతుంది మాకు అన్ని వసతులు చేసి మమ్మల్ని మేడ మీద ఎక్కించుకొని తిరిగినందుకు వారికి వారి కుటుంబానికి ఈ కథ రాసినందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. మొట్టమొదట మా గ్రామ ప్రజలు గోవర్ధన్ గ్రామ ప్రజలు కూడా మా చాలా సంతోషిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటికి ఇంటి వారికి పెద్దలకు ధన్యవాదాలు. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాను. జై హింద్. రాయలసీమలో సాహిత్య ప్రపంచంలో బాగా తెలుగు పేరున్న వ్యక్తి శ్రీ వెంకటకృష్ణ గారిని ప్రసంగించవచ్చు కావాలి. రెండు ఇంపార్టెంట్ అయిన అనౌన్స్మెంట్స్. మీరు వర్షం వస్తున్నా ఉన్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మీ అందరినీ శిరస్సు వచ్చి ప్రార్థించేది ఏంటంటే నేను ఒక 200 మంది భోజనాలు చేయించాను. తప్పకుండా ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్ళాలి. ఇది నా మీద మీరు చూపే అభిమానానికి నిదర్శనం. మీరు భోజనేశారండి. రెండవది పుస్తకం అక్కడ పెట్టాము. శారువాలు కానీ దండాలు కానీ ఏం తీసుకురావద్దన్నాము. నా విన్నపాన్ని గౌరవించి మీరు ఎవరు తయారందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ డబ్బుతో మీరు ఒక పుస్తకం కొని మీ ఇంట్లో నా పుస్తకంతోనే మీ లైబ్రరీ ప్రారంభించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మా ప్రిన్సిపల్ సార్ మాట్లాడుతున్నటువంటి ఎమిగ్నూరు ఆలోచనపరులైనటువంటి ప్రధాని కానీ నాకు ఈ సభ ఎక్కువ ఆనందం కలిగించింది. ఎందుకంటే ఏ సభలో ఉన్నా సరే నాకు నా ఉన్న ఈక్వేషన్ ఏంటంటే ఎంతమంది స్త్రీలు ఉన్నారు వీరికి మీద కానీ వీరికి లోపల కానీ కనీసం గౌరవంగా మా మేడం గారు ఉన్నారు మేడం రావడం అదృష్టం అనిపిస్తుంది నాకు. ఒకటి ఈ వేదికలో చాలామంది మహిళా మంది ఉన్నారు అందుకు మారుతి సభ నిజంగానే విభిన్నమైందని కోరుకుంటున్నాం. మొదటిసారిగా అంటే అది ఒక ఫస్ట్ పాయింట్ అండి. ఫస్ట్ అయిన చెప్పడానికి ఇది ఫస్ట్ పాయింట్. కంపల్సరీ వాళ్ళు వచ్చిండొచ్చు, టీచర్లు ఏదైనా వచ్చిండొచ్చు, లేదా అయినొచ్చు, వర్షాలు పోలేకపోయి ఉండొచ్చు, మీరు ఇక్కడ కూర్చోవడానికి మిమ్మల్ని బంధీ చేసి ఉండొచ్చు, ఎన్నైనా ప్రీ కండిషన్స్ ఉండొచ్చు. కానీ స్త్రీలు ఉండడం అనేది ఒక సమావేశంలో వేదిక మీద కానీ బయట కానీ అది ఒక గొప్ప ఈ సమాజపు అభివృద్ధికి లేదా ఈ సమాజం నడుగుతూ వచ్చినట్టు చేయడం అది మొదటి ప్రస్తావన. రెండోది వేదిక ఉన్నటువంటి భూమాన్ గారు కానీ కృష్ణ కుమారి గారు కానీ తెలుగు నేల మీద కానీ రాయలసీమలో మరి ముఖ్యంగా చెప్పాల్సి వస్తే రాయలసీమ ప్రాంతానికి ప్రాణప్రదమైనటువంటి ఆ అవసరాలని డిమాండ్లని నెత్తికెత్తుకొని అదే పనిగా వస్తున్న వాళ్ళు భూమాన్ కానీ ఆమెను కానీ నేను ఈ పెద్ద మాట మాట్లాడడం నాకు ఇష్టం లేదు కానీ రాయలసీమ నిజంగా అదే సమస్యలు వాటి వాళ్ళు బాగుంటుంది. మన మారుతి కోసం వాళ్ళు రావడం అనేది నిజంగా ఇంకొక పెద్ద రెండో నేను ఇష్టపడే అంశాల్లో రెండో అంశం. ఈ సమావేశంలో కేవలం మా పిల్లల మాటలు వినిపిస్తున్నాయి కానీ అది మేము రైతుల ఉండొచ్చు, కొన్ని గతంలో రాసుండొచ్చు, చదువు చదవడం వల్ల శిక్షించవచ్చు, అది ఎవరైనా చేయవచ్చు కాదు. అయితే చాలామంది దాక్ష్యం ఆలోచన పనుల్లో ఆలోచనల్ని వాళ్ళ మీ ఆలోచన దానికి వేదనలన్నీ ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇక్కడ మాట్లాడేటువంటి పెద్దలంతా కూడాను ఏదో ఒకరు చెప్తున్నారు, మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకటేమంటే మీ మధ్యలో ఉండే ఒక సభ్యుడు మీ ఇంట్లో ఉన్న మనిషి కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, మీ బావమతి కావచ్చు, లేదా మీ దగ్గర బంధువు కావచ్చు, ఎవరైనా సరే మీ గురించి లేదా మీకు తెలియని అంశాల గురించి, మీరు మర్చిపోయిన అంశాల గురించి, లేదా మీ జ్ఞాపకాల్లో ఉన్న అంశాల గురించి ఎప్పుడన్నా గుర్తు చేస్తే ఎంత ఆత్మీయంగా అనిపిస్తుంది సార్ ఆలోచించండి.
మీ అనుభవాల్లో మాయమైపోయినటువంటి మంచి అనుభవాలను కానీ చెడు అనుభవాలను కానీ ఎప్పుడైనా గుర్తు చేసుకుంటే కొంచెం గుర్తు చేసుకుంటే ఆ ముచ్చట ఎట్లా ఉంటుంది ఆలోచించండి. మిమ్మల్ని ఒక రిఫ్రెష్మెంట్, ఒక స్నానం లాంటిది, ఒక రకమైనటువంటి అనుభూతి మీకు దొరుకుతుంది. ఈ పుస్తకము అలాంటి పుస్తకం. ఒక ఊరి పిల్లవాడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడాను కింద కులాల యొక్క జీవితాన్ని చూసి మనసులో పెట్టుకొని తాను ఎదిగిన తర్వాత మర్చిపోయిన జీవితాన్ని ఆయన బాగా సెటిల్ అయినాడు. ఈ విషయాలని రాయకున్నప్పటికీ ఆయన చెల్లుతుంది. ఆయనకు ఏదో మేరకు సంపద చేకూరింది, ఉద్యోగాలు చేకూరున్నాయి, జీవితాలు బాగున్నాయి అన్న ఇప్పుడు ఏదో మేరకు బాగున్నాయి. అయితే ఇవన్నీ కూడా చెప్పనవసరం లేదు మరి. అయితే వీటిని చెప్పడానికి ఆయన కథగా మార్చేసి మిమ్మల్ని మెప్పించడము అందరినీ మెప్పించడం కూడా కాదు, చెప్పే విషయాన్ని అందుకోవడానికి, చెప్పే విషయాన్ని చెప్పే విధంగా చెప్పడానికి నిజాయితీ కావాలి, హృదయంలో ప్రేమ ఉండాలి, హృదయంలో దమ్ము ఉండాలి. ఒక విషయాన్ని కలిపితంగా రాస్తే ఇదే గురించి నాలుగు మాటలు ఏవో కోర్టును అలాగే నా అమర్తి చేసావు వీలం చేసాను రాత్రి రాస్తే లోకం మెచ్చదు, ఇంతమంది రెస్పాన్స్ రాదు. సాహిత్యం అనేది ఉన్న విషయాన్ని చెప్తారు, నిజమే ఉన్న విషయాన్ని, ఉన్న విషయాన్ని ఎట్లా చూడాలనో చూసి చెప్తారు. బిడ్డని మొత్తం జీవిత కాలంలో ఆ దుకాణం మాత్రమే చూసేప్పడము, ఆ జీవితంలో చేసుకున్న విషయాన్ని చెప్పడానికి మాత్రమే ఉపయోగించుకునే కథన అతను. ఆ పాత్రని చెప్పడం ద్వారా ఆ పాత్రకు ఉన్నటువంటి ఏ విలువలు కోల్పోయినాడో, ఏ విలువలు కోల్పోయేదానికి ఆస్కారం ఉందో సమాజంలో తాను చెబుతున్నాడు. ఈ కథ ప్రారంభమే నిలిచిన నేలలో తండ్రి తండ్రి పట్ల అనుభూతి లేకుండా తండ్రిని నెగ్లెక్ట్ చేసి చూసే కొడుకుకు చెప్తాడు ఆ కథని. ఆ కథ పూర్తి విన్న తర్వాత తండ్రిని మర్చిపోయిన కొడుకు ఏడుస్తాడు. అది సాయిపాయి. ఏదైతే కథలో సూత్రం ఉందో అదే సూత్రమే మారుతి తన పల్లెకు వర్తించి చేసుకుంటున్నాడు. తను పల్లె గురించి మాట్లాడుతున్నాడు, తను నాకు ఈ పల్లె ప్రేమ ఉంది నాకు అని చెప్తున్నా అంటే ఆ పల్లె ప్రేమ ప్రేమ మాత్రమే కాదు, ఆ ప్రేమ చెప్పేసి పల్లె ముందు చెప్పాలనుకోవడం కొట్టించుకునే లక్ష్యం కాదు. తను వచ్చినటువంటి విషయాలన్నింటినీ చెప్పడం ద్వారా సమాజానికి లేదా ఇతరత్ర పెద్ద సమాజానికి ఈరోజు ఆ చిన్న ఊరు చాలామంది తెలిసిపోయింది ఈరోజు. సో ఎట్లా తెలవాలా, ఏ రూపంలో తెలవాలా, ఏ విషయాలు తెలవాలా అట్లా తెలుస్తోంది. ఆ ఊళ్ళో చాలా చెడ్డపనులు జరిగిండొచ్చు, ఆ ఊళ్ళో మనం వినకూడని విషయాలు జరిగిండొచ్చు, అవి చెప్పట్లేదు కథకుడు. అవి కాదు చెప్పాల్సింది. ఏం చెప్తున్నాడు, ఇంకొక ఊరిలో ఏం జరగాలో చెప్తున్నాడు, లేదా ఇంకొక దేశంలో ఏం జరగాలో చెప్తున్నాడు, లేదా ఇంకొక ప్రాంతం ఏం జరగాలో చెప్తున్నాడు. అంటే ఒక ప్రాంతాన్ని లొకేట్ చేసేటప్పుడు ఒక చిన్న ప్రాంతాన్ని లైట్ ఫోకస్ చేసినప్పుడు లైట్ ఫోకస్ చేసిన మనిషి ఆ లైట్ ఫోకస్ చేసిన అంశంతో పాటు మొత్తం ఆ ప్రాంతం ప్రాంతమే పైకి ఎలివేట్ అవుతుంది. అది బ్యూటీ ఆఫ్ ది లిటరేచర్. అది సాహిత్యం చేసే పని. ఆ సాహిత్యం చేసే పని వల్ల మాత్రమే మనము ఆ కథను లీనమవుతాము, దాన్ని ఆలోచన చేసుకుంటాము, దానివల్ల మనం ఏదో అనుభవం పొందుతాము, దాన్ని ప్రచారం చేస్తాము. రామాయణం కానీ మహాభారతం కానీ అట్లా వచ్చిన కథలే, అట్లా ప్రచారమైన కథలే. స్థానీయతని స్థానిక సమస్యని వేదనని చెప్పడం ద్వారా పెద్ద సమాజాలకు పెద్ద కాలాలకు ఓ పీసీ ఇవ్వడం లాంటిది, ఒక సంపదలాన్ని ఇవ్వడం లాంటిది. వాళ్ళకి మా వ్యాసులు రాసిన కథని ఇంత ఇంతకాలం ఎందుకు వస్తున్నాం మనం. అది ఏదో మాన విలువలకి ఏదో మన అనుభూతులకి కారణమవుతుంది కాబట్టి, నీ కథ కాకున్నప్పటికీ నీ కథ అనిపిస్తుంది కాబట్టి. అట్లా చేసే శక్తి రచయిత చేతిలో ఉంటారు, వాళ్ళు అసలు ఆలోచనలో ఉంటారు, ఆ ఆలోచన పెట్టి క్రమంలో ఉంటారు, దాన్ని సాధిస్తున్నాడు ఈ రైట్. అందువల్ల మీకు తెలిసిన ఈ మనిషి, మీకు తెలిసిన మనిషి మాత్రమే కాదు, మీకు తెలియని ఇంకో మనిషి ఉన్నాడు. ఆ మనిషిలో ఆ మనిషి ఏం చెప్తున్నాడంటే మన ప్రాంతాన్ని ప్రేమించమని, మన ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడుతున్నాడు. ఇంత రాజకీయ ఉపన్యాసం ఇచ్చాడు ఆయన ప్రొఫెసర్ గారు, అంత రాజకీయ గురించి మాట్లాడుతున్నాడు. అంత రాజకీయమైన మాట్లాడడానికి ఆయన ఏది ప్రేరేపించింది, మీకు ఇంత బోర్గుడు, మీకు కొందరు బోర్గుడు ఉండొచ్చు, లేదా మీకు ఇరవై అనిపించిండొచ్చు. అయితే ఒక సామాజికంగా ఆలోచించే ఒక పెద్ద ప్రొఫెసర్కి ఈ విషయం చెప్పాలని ప్రాంత ప్రజలకి అనిపించింది. ఎప్పుడు ఈ విషయంలో ఒక రెండు కథలు జరిగిన తర్వాత. సో అది సాహిత్యం చేస్తారు, ఒక పెద్ద లక్ష్యాలని పెద్ద విషయాలని చిన్న సూక్ష్మ రూపంలో చెప్పి చూపించి విశ్వం అంటారు కానీ విశ్వ ప్రదర్శన అంటారు కదా, విశ్వ ప్రదర్శన అంటే ఏం కాదు ఇదేనండి. ఒక చిన్న అంశాన్ని చెప్పడం ద్వారా పెద్ద విషయాలని అర్థం చేసే క్రమం ఏది ఉంటుందో అదే విశ్వ ప్రదర్శన. అది సాహిత్యం మాత్రమే సాధ్యమవుతుంది. అలా సాహిత్యం సాధ్యమయ్యే అంశాలని మీకు తెలిసినటువంటి ఒక మనిషి మారుతి పర్వతం మనిషి చేశాడు. అది అది గమనించండి. అట్లా చూసినప్పుడు మాత్రమే ఈ పుస్తకం మీకు విలువ తెలుస్తుంది, ఈ పుస్తకాన్ని మీకు చదవాల్సిన అవసరం వస్తుంది, ఈ పుస్తకంలో పాత్రలన్నీ కూడాను విషయాలన్నీ కూడాను వివిగా మారిపోతాయి, రాష్ట్రంగా మారిపోతాయి, మొత్తం మన దేశానికి సంబంధించిన విషయాలుగా మారిపోతాయి. చిన్న ప్రాంతంలో ఉండే సమస్య మొదలుకొని దేశంగా ఎదుర్కొనే సమస్యలకు మాట్లాడతారు ఈ కథకుడు. అది ఆయన టెక్నిక్, అది ఆయన నైపుణ్యం. ఆ నైపుణ్యాన్ని చూడండి, ఇంతకాలంగా మారుతులు ఏ నైపుణ్యాన్ని చూశారో తెలియదు నాకు. ఆయన టీచింగ్ కావచ్చు, ఆయన మంచితనం కావచ్చు, ఆయన ఆర్గనైజేషన్ కావచ్చు, అవి ఏమో చూసినచ్చు మీరు. అది ఈ పుస్తకంలో ఆయన మనుషుల్ని
మార్చే ప్రయత్నము, మనుషుల్ని ఆలోచించే ప్రయత్నము, మనుషుల్ని ఆకట్టుకునే చేస్తున్నాడు. అది తన కోసం కాదు, సమాజం కోసం చేస్తున్నాడు. మీరు ఈ ఫిక్స్ ఎంత ఆరోగ్య విషయాలను ఆయనకే రావడం కలదు. మీరు మీ పట్ల కానీ, మీ పక్క వాళ్ళ పట్ల కానీ, మీ ఊరి పట్ల కానీ కొత్త ఆలోచన తప్పకుండా అది సైతం చేస్తుంది. అలాంటి సైతం చేసే రసీదుగా మామూలు నిలబడినాడు. అందుకే నాకు చాలా ఇష్టమైన రసీద్గా నిలబడ్డాడు. ఈరోజు ఇచ్చిన అవకాశం మాత్రం ఉపయోగించుకొని ఈ మొత్తం వ్యవహారానికి ఎందుకు బహుమానం ఇచ్చినాము, ఎందుకు ఆ ప్రొఫెసర్ ఇచ్చినామంటే పెద్ద విషయాలకు ఎంత లింక్ అయి ఉందో మీరంతా ఆలోచన పరులుగా రాజసీయవాదులుగా మారమని రాజసీయ పట్ల ఆలోచించమని చెప్పి చెప్పడానికి మేము మిమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నాం. మీ పుస్తకాన్ని లక్ష్యంగా చేసుకున్నాము. శ్రీవాదంటే తెలియదు మన పిల్లలకి, కలిసి ఏం కావాలో తెలియదు మనకి. ఏ పార్టీ ఏమిటోనే రాజకీయ పార్టీకి పేర్లు పెట్టి చెప్పాల్సిన మాకేం లేదు. దానికి రచయితలకి మారుతి పౌరత్వం కానీ మేము కానీ రాజకీయ పార్టీ పేర్లు పెట్టి ఏమి రాయం. నాకు అవసరం లేదు రాజకీయాలు. అయితే మేము రాస్తే ఏడాదికి ఏమో ఏంటో తెలిసొస్తుంది, ఏది మంచిదో ఇచ్చే తెలిసొస్తుంది. అది సాహిత్యం చేసే పని, ఆ సాహిత్యాన్ని చేసే పనిని కోసం జరిగే భూమన్ లాంటి వాళ్ళు లేదా ప్రొఫెసర్ లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాకు మా నాయకులు లాంటి వాళ్ళు, మాకు మమ్మల్ని నడిపించే లాంటి వాళ్ళు. మాకు వాళ్ళు ఇచ్చే స్ఫూర్తితోనే మేము ఇంకో రకంగా రాస్తాము. మరి మేము రాజకీయాలు రాయాలి, మా విషయం మేము రాస్తాము. అయితే మా విషయం రాస్తే ఇంకోటి చూస్తారు. సో అట్లా ఒక చిన్న కోణంలో 360 డిగ్రీల కోణాన్ని చూపే ఒక విషయాన్ని, ఒక జీవిత దర్శనాన్ని చేసే క్రమాన్ని మాత్రమే అనుకున్నాడు మారుతి. అలా అనుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. అలా అనుకున్న మిత్రుని అనుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. అలాంటి మిత్రుడు దొరికినందుకు సంతోషంగా ఉంది. ఆ మిత్రుడు మీ మనిషి అయినందుకు మీరు కూడా సంతోషపడచ్చు, మీరు కూడా అనుభూతి పొందొచ్చు అని చెప్పేసి చెప్తూ చిన్న అవకాశం ధన్యవాదాలు. రాష్ట్రంలో ఉన్నటువంటి విధమైన అంశాల గురించి చాలా వివరంగా వివరించారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రచయిత అయినటువంటి మారుతి సార్ ఈ కార్యక్రమానికి ముఖ్యమైన వ్యక్తి శ్రీ మారుతి సార్ గారిని ప్రసంగించాల్సి కోరుతున్నాను. దయచేసి కొంచెం మరి నాకు క్లాసులు చెప్తారు కాబట్టి ఇట్లా వస్తాను. ఇప్పుడు 12:45 టైం సార్, 12:45 టైం. దిస్ ఈజ్ నాట్ లంచ్ టైం. సైతాన్ పువ్వు తినాలంటే 1 గంట కావాలి. కాబట్టి మాకు 20 నిమిషాలు ఇవ్వండి టైం. 20 నిమిషాలు క్లోజ్ చేస్తుంది. నేను ఈ 20 నిమిషాల్లో ఒక 5 నిమిషాలు మాటకు, ఒక 5 నిమిషాలు సీన్కు కేటాయిస్తాను. తర్వాత 10 నిమిషాలు నేను మాట్లాడతాను. ఒకవేళ రోజా మాట్లాడతానంటే ఒక 2 నిమిషాలు రోజాకు ఇస్తాను. ఎటువంటి పరిస్థితుల్లో 1 గంటకు మన ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళాలి. నేను ఇప్పుడు ఈ సమావేశం ముగిసిన తర్వాత మిమ్మల్ని అందరినీ, ప్రతి ఒక్కరిని కలుస్తాను, ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. మిమ్మల్ని అందరిని చూస్తుంటే నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఏనుగుని ఎక్కినంత సంతోషంగా ఉంది. మా అక్క వెంకటలక్ష్మి గారు మాట్లాడాలని కోరుకో. సభను అలంకరించిన పెద్దలకు, సభ ముందు కూర్చున్న వీక్షకులకు అందరికీ ధన్యవాదములు. మా మారుతి మా తమ్ముడు మా ఆయన రాసిన పుస్తకాల్లో మా ఊర్లో జరిగిన ప్రతి అణువణువు రాశాడు. అన్ని మా ఊరి విషయాలే ఉన్నాయి, కానీ మారుతి తన గురించి తాను ఏం చెప్పలేదు. వాడి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. రెండే రెండు విషయాలు. చూడడానికి అలా ఉన్నాడు, కానీ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. మా నాన్న విశ్వరూపం చూపించేవాడు వాడి విషయంలో. వాడి కోసం మేము కూడా చాలా తన్ను తిన్నాం వాళ్ళు. మా నాన్నతో ఎట్లా అంటే తాను అల్లరి చేసి తప్పుకునేవాడు, తర్వాత మాకు పడేవాడు అన్నమాట. ఈ నుంచే వాడు కూడా అలా తయారయ్యేవాడు. చూడడానికి బొద్దుగా ఉండేవాడు. బొద్దుగా ఉండేటప్పుడు మా నాన్నకు ఒక పక్క ప్రేమ, ఒక పక్క వాడు ఎక్కడన్నా దారి తప్పుతాడేమో అని భయం. ఆ విధంగా మాకు చాలా పరిస్థితుల్లో డబ్బుల విషయంలో మేము చాలా ఇదయ్యేవాళ్ళము. ఆ టైంలో కూడా వాడిని స్కౌట్ లో చేర్పించాడు మా నాన్న. అప్పుడు స్కౌట్ అంటే వాడికి ఒక యూనిఫామ్ కావాలి, షూ కావాలి, అవన్నీ కొనడానికి కూడా మా దగ్గర డబ్బుండే పరిస్థితి కాదు. కానీ వాడి కోసము 1-2-3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఒక హోమం చేసి
చేసి ఆ వచ్చిన డబ్బు వంటి ప్రశ్న అంత అభిమానం మా నాన్న అందుకే ఈ రోజు మా నాన్న మా అమ్మని అలా పెట్టుకున్నాడు అల్లరి విషయం అనేటప్పటికి అదే కమ్మల వెంకటేష్ ఉన్నాడు కదా ఆయన మా ఊర్లో అందరూ తోకోడు తోకోడు అని పిలిచేవారు ఆ తోకోడు అంటే ఈయన ఎదుర్కొని చిన్నోడు చిన్న పిల్లవాడు ఎదుర్కొని తోకోడు అన్నాడు ఓ రోజు అంటే ఆ కమ్మల వెంకటేష్ అన్నాడు ఏం నాకు వచ్చి పేరు పెట్టావా తోకోడు అని పిలుస్తావు అని అని కొట్లాడుతున్నారు ఆ రోజు ఇద్దరు ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్యన పరిచయం దృఢమైపోయింది ఆ దృఢం కాస్త ఒక కథ రూపంలో కూడా వచ్చింది మా ఇంటికి దగ్గరలో గుడిసెలు ఉండేశారు ఆ గుడిసెలో ఒక మూగామ ఉండేది ఆ మూగామి కూతురు మా చిన్నప్పుడు ఏం తెలియదు ఇలా ముక్కు మేము గోకున్నామంటే మాకు చాలా కోపం వస్తుందంట మాకు ఆ విషయం తెలియదు వీడేం చేశాడు నన్ను మా అన్నను మా తమ్ముని ముగ్గురు తీసుకెళ్లి ఆ మూగామి ఎదురుగా ముక్కు గోకించాడు బాగా గోకించాడు స్థానంలో గోకాడు ఆమె చూసినంతసేపు చూసి పెద్ద కర్ర తీసుకొని తరుముకుంటూ వచ్చింది మమ్మల్ని మాకు తెలియదు ఆమె ఎందుకు తరుముతుందో అని ఆయన వచ్చి మమ్మల్ని కొట్టడానికి వచ్చింది మేము భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏడ్చుకుంటూ అలా చాలా జరిగింది ఆ రోజు అట్లాంటి తెలివి పనులు చాలా చేసేవాడు సార్ ఒకసారి టూర్ కెడితే డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కాస్త సీతార బుక్ కొనుక్కొని మా నాన్నతో పిచ్చి కొట్టుడు కొట్టించుకున్నాడు ఇంకా మా నాన్న ఎలా కొట్టేవాడంటే రక్తం వచ్చేదాకా కొట్టేవాడు ఆ రోజు అది అలా కొట్టబట్టే మేము ఇలా ఉన్నామేమో కానీ అన్ని తన్నులు తిన్నందుకే ఈరోజు ఇలా తయారయ్యామేమో మేము కూడా కొంచెం భయం భక్తి కలిగి ఉండి కొద్దిగా అందరికీ పనికొచ్చేలాగా ఉన్నామేమో అని మేము అభిప్రాయపడుతున్నాం థ్యాంక్ యూ నిన్న రాత్రి వెంకటకృష్ణ సార్ అని చెప్పిన నేను అమర్నా కూడా నమ్మలే ఇప్పుడు సాక్ష్యం వచ్చింది సార్ మరొకసారి మీ అందరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఒక మనిషిగా నేను విజయం సాధించాలనుకుంటున్నాను అసలు భూమన్ సారు కుసుమకుమార్ మేడం వచ్చినారంటే మేడం వచ్చినారంటే నాకేమనిపించిందంటే మా అమ్మ 74 సంవత్సరాల వయసులో మరణించింది కుసుమకుమార్ మేడం గారు వయసు 72 మా అమ్మనే మళ్ళా ఇక్కడ పంపించారు అసలు ఎంత శ్రమ తీసుకొని వచ్చారు వాళ్ళిద్దరు అని అంటే నిజంగా చాలా నేను రుణపడున్నాను వాళ్ళకిద్దరికి వెంకటేష్ సారు నిరుద్యోగులుగా ఉన్నప్పుడు మేమిద్దరం కాలువలెంబడి గుంటలెంబడి పుట్టలెంబడి ఎమ్మెనూరు వీధులంబడి అంత తిరిగినాం అనేక రకాలైన లోకల్ పాలిటిక్స్ నుంచి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ వరకు మాట్లాడినాం అటువంటి వెంకటేష్ సారు ఇక మేము కర్నూలులో కథలు రాయడంలో ఒక టీం ఉంది నేను ఇనేతుల సారు వెంకటకృష్ణ సారు కెంగారమోహన్ తెలుగు వెంకటేష్ వెంకటేశ్వర రెడ్డి సారు శ్రీనివాసమూర్తి సారు మేమందరం తరచుగా సమావేశమవుతుంటాము ఎవరు కథ రాసినా అందరూ చదువుతారు మా కథల బడికి వెంకటకృష్ణ సారు ప్రిన్సిపల్ అన్నమాట ఆయన మేము ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అని ఆట పట్టించుకుంటాం అదేవిధంగా కోటేశ్వరరావు సారు ఇక నా హార్ట్లో ఒక పార్ట్ ఆయన అందుకొరకే ఇక్కడ ఈ విధంగా వీళ్ళందరికైనా ముఖ్యంగా నేను ఎవరికి రుణపడున్నానంటే అక్కడ ఉన్న మా అమ్మ నాన్నకు ఆ కవితను మీకోసం మళ్ళీ ఒక్కసారి చదువుతాను కళ్ళంలో ధాన్యంలా కళ్ళంలో ధాన్యంలా వారి ఎదనిందా మేమే మా అమ్మ నాన్నకు మేము తప్ప వేరే ప్రపంచం లేదు నాకు నా కుటుంబం తప్ప ఇంకా చాలా ప్రపంచాలు ఉన్నాయి రాయలసీమ అనే ప్రపంచం ఉంది సాహిత్యం అనే ప్రపంచం ఉంది స్నేహితులు అనే ప్రపంచం ఉంది అన్నీ ఉన్నాయి కానీ మా అమ్మ నాన్నకు మాత్రం వాళ్ళ హృదయంలో మేము తప్ప ఇంకెవ్వరూ లేరు కరువు పంటను మింగిన అప్పులు వారిని మింగ చూసిన మా మీదే బెంగ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎన్ని అప్పుల పాలైనామంటే ఈ లెఫ్ట్ భూవంతుడి ఫర్ ద కాజ్ ఆఫ్ డెబిట్స్ మేము భూవంతుడిని 1983లో వదిలినప్పుడు 600,000 అప్పుతో మేము మేనూరుకు వచ్చాం పునరాభ్యనే కథ చదివితే మా దరిద్రం అంతా తెలుస్తుంది ఎంత ఇబ్బందులు పడ్డాము ఏంటి అన్ని అప్పులు ఉన్న వాళ్ళు మాకు ఇంత లోటు లేకుండా చేశారు దేహానికి బట్ట పురిమం ఎరగని వాళ్ళు మా నాన్న వైశ్యాసులో మరణిస్తే కర్మకాండ చేస్తారు కదా ఆ కర్మకాండ చేసే వాళ్ళు కట్టుకునే పంచలు ఉంటాయి
ఆ పంచెలను తెచ్చుకొని మా నాన్న షర్టులుగా కుట్టించుకునేవాడు. మాకేమో టెర్లిన్ టెరికాటన్, తనకేమో సైను బట్టలతో బట్టలు కుట్టించుకునేవాడు. మా అమ్మకు పెళ్ళప్పుడు ఇచ్చిన ఒక పెద్ద చీర ఉండేది గ్రీన్ కలర్లో, అది కూడా రంగులు వెలిసిపోయి ఉండేది. ఎప్పుడు ఏ పెళ్ళికి పోయినా ఏ ఉత్సవానికి పోయినా మా అమ్మ ఆ గ్రీన్ కలర్ శారీలో మాత్రమే కనిపించేది. ఇప్పటికీ నా మైండ్లో ఆ గ్రీన్ కలర్ శారీ ఎట్లా నిక్షిప్తమైపోయింది. ఆ విధంగా దేహానికి బట్ట మురిపేమ ఎరగని వాళ్ళు, మాకు ఒంటి నిండా బట్టలైన వాళ్ళు వారి కష్టాన్ని విత్తనాలుగా చేనులు నాటి మా అన్నంలో మెతుకులైన వాళ్ళు తమ రెక్కల కష్టంతో మా జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్ళు మా అమ్మ అనసూయమ్మ. మా నాన్న హనుమంతయ్య శర్మ. మా నాన్నకు శర్మని పెట్టుకోవడం పలు ఇష్టము, కానీ మాకెవరికి పెట్టలే అదృష్టం కొద్ది. హనుమంతయ్య శర్మ అని చెప్పేవాడు ఎవరన్నా అడిగితే వాళ్ళు మాకు జీవితాన్ని ప్రతి అంశాన్ని వాళ్ళు మాకు ఇచ్చారు. నిజంగా ఆ జన్మాంతరం వాళ్ళకి మేము రుణపడి ఉంటాం. నేను కథలు రాయాలనుకోవడం చాలా ఆలస్యంగా అనుకున్నాను. ఎందుకు అనుకున్నానంటే ఎందుకు అసలు కథలు రాయాలన్న ఆలోచన లేదు నాకు. ఒకరోజు అనుకోకుండా శివరామ కారంత్ రాసిన మరణ సేద్యానికి నవల చదివాను. అప్పుడు కొంచెం ఇన్స్పిరేషన్ కలిగింది, అరే మా జీవితం కూడా ఇట్లనే ఉంది కదా, ఇంతకన్నా గొప్ప జీవితం కదా మాది, మనం ఎందుకు రాయలేమన్న ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే ఎస్ఎల్ భైరప్ప రాసిన గృహభంగ నవల చదివానో ఖచ్చితంగా నేను రాసి తీరాలా అని నిర్ణయించుకుంటాను. అందులో నుంచి వచ్చినటువంటి కథనే ఆ మ్యూజిక్ తీసేది, అందులో నుంచి వచ్చిన కథనే పునరపి అనే కథ. నా కథా సంకలనంలో 11 కథలున్నాయి. 11వ తేదీన 11 కథలతో ఇక్కడ ఆవిష్కరణ జరిగింది. అందులో పునరపి కథ అనేది మా పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటిది. ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని తిప్పలు పడ్డాం అనేది అంతా కూడా ఆ పునరపి కథలో ఉంటుంది. కథ రాశారు, కథ రాసిన తర్వాత టెస్ట్ చేయాలి కదా దాన్ని, అది బాగుందా లేదా అని. మా పక్కన చంద్రశేఖర్ శర్మ అని ఉంటాడు ఒక ఆయన, ఆయనకి ఇచ్చే కథను కొంచెం ఇది బాస్ అంట, నేను బాస్ ఈ కథ చదివి మీ అభిప్రాయం చెప్పాలి ఇచ్చాను. ఒక అర్ధ గంటగా ఆయన మెసేజ్ ఫోన్ చేసింది నాకు, ఏమిచ్చిపోయినావరా ఏడ్చుకుని కూర్చున్నాడు లోపల మనిషి అని. అది నువ్వేదో ఇచ్చిపోయినావు, అది చదివి ఏడ్చుకుని కూర్చున్నాడు, ఏమిచ్చిపోయినావరా అని అడిగింది. ఎస్, నేను కథకునిగా సక్సెస్ అయినాను అనుకున్నాను. అంటే ఒక పాఠకుడిని కళ్ళల్లో నీళ్లు తెప్పించాను అంటే నేను ఇంకా ఒక రచయితగా సక్సెస్ అయినాను అనిపించింది. పునరపి కథ తర్వాత నేను రాసిన కథ నీళ్ళు ఇంకని నేను మరి ఎప్పుడు అట్లాంటి కథ రాయలేనేమో. ఎంత అంటే ఒక ఆయనకు చెన్నైలో రైల్వే స్టేషన్కి వచ్చి ప్రతి ఆదివారం సండే మ్యాగజైన్స్ ఈనాడు జ్యోతి సాక్షి మూడు మ్యాగజైన్లు సండే పేపర్తో పాటిస్తారు కదా మ్యాగజైన్, ఆ మ్యాగజైన్ తీసుకొని మూడు కథలు చదివి టీ తాగింది కూడా అలవాటు. ఆ రోజు ఆయన రైల్వే స్టేషన్కి వచ్చాడు, సాక్షిలో ఉండే సాక్షిలో వచ్చింది ఆ కథ నీళ్ళ నేల. ఆయన ట్రైన్లో వెళుతూ నాకు ఫోన్ చేశాడు, ఎవరయ్యా నువ్వు అసలు ఏమి ఇది, నేను మా నాన్న దగ్గర వెళ్తున్నాను ఇప్పుడు. సోమగోపాల్ తన నాన్నను ఎట్లా నిర్లక్ష్యం చేశాడో నేను కూడా అట్లా నిర్లక్ష్యం చేసిన నా నాన్నని, నీ కథ చదివిన గుర్తు వచ్చింది అబ్రప్ట్గా నేను నా ఊరికి వెళ్ళిపోతున్నా, నాకు జ్ఞానోదయం కలిగించావు, నీ పాదాలకు నమస్కారం చేశాను అన్నాడు. అక్కడితో నాకు ఎంత సంతోషం అనిపించిందంటే నిజంగా ఒక మనిషిలో ఒక
విషయము అంత మార్పు తీసుకొస్తుంది అంటే నిజంగా నాకు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఇక ప్రతిస్పందనల గురించి చెబితే అంతులేరు, సాయంత్రం వరకు మాట్లాడవచ్చు. ఎంతమంది నాకు ఈ కథలు చదివి తమ తమ స్పందనలు వినిపించారంటే, ఎక్కడో అమెరికా నుండి, ఎక్కడో దుబాయ్ నుండి. సో నేనేమనుకున్నానంటే దుబాయ్ లో ఉన్న వాళ్ళకు, అమెరికాలో ఉన్న వాళ్ళకు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకు, హరి శంకర్ రాజ్ పుత్రని ఉంటాడు ఆయన ఎన్ఆర్ఐ, నువ్వు ఎన్ని బుక్లన్నా ఏమన్నా నేను డబ్బులు ఇస్తాను, వేస్తుంటో నేను ఇస్తుంటా, నువ్వు వేస్తుంటో నేను ఇస్తుంటా, డబ్బుల గురించి ఆలోచించడం ద్వారా అంటాడు. కానీ ఈ బుక్ మాత్రం నా డబ్బుతోనే వేస్తున్నా నేను, ఎందుకంటే మొదటి బుక్ కాబట్టి. రాయలసీమ ప్రచురణలు తరఫున నేను ఈ పుస్తకాన్ని సొంతంగా వాళ్ళ అనుమతి తీసుకుని వేసుకున్నాను. ఎందుకంటే ఆ తృప్తి అనేది నాకు ఉండాలనే ఉద్దేశం. సో పునరపి కథ మా జీవితంలో నుంచి వచ్చింది. ఇంకా కుశలమే కదా ఆంజనేయ, ఊరి మరులు. లాస్ట్ ఇయర్ తెలుగు తల్లి కెనడా తెలుగు తల్లి అవార్డు, తెలుగు తల్లి కెనడా అవార్డు వచ్చింది ఊరి మరులు అనే కథ. 2022లో నిన్న నేను ఖమ్మంలో ఉన్నాను, నేను వెంకటకృష్ణ సార్, అక్కడ కుశలంబేద ఆంజనేయ అనే కథకు రాష్ట్ర స్థాయి ఖమ్మం ఈస్థెటిక్స్ వాళ్ళు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. మా గువలదొడి గ్రామం అనేది ఒక నమూనా. గువలదొడి గ్రామం అంటే భారతదేశ సమాజం, భారత సమాజం ఎలా ఉంటుంది మీరు చూడాలనుకుంటే మా గువలదొడి గ్రామాల కురకరెడ్డి అని ఉన్నాడు, కురకరెడ్డి సామరస్యండి. ఆయన ముస్లింలు చేసుకున్నాడు ఈ బిలాంగ్స్ టు రెడ్డి కమ్యూనిటీ, ఆమె ముస్లిం, మా ఊర్లో ఆయన కురకరెడ్డి అని అంటారు. ఆయన గొప్పతనం ఏమంటే, మామూలుగా హిందూ ఒక అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి ఇస్లాంలోకి వచ్చేస్తారు, ముస్లింలో ముస్లిం ఆయన చేసుకుంటే అమ్మాయి ముస్లింలోకి వస్తుంది, హిందూ ఆయన చేసుకుంటే ముస్లిం అమ్మాయి హిందూ, అంటే భర్త ఏ మతం ఉంటే అమ్మాయి ఆ మతంలో ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ కురకరెడ్డి ఎంత గొప్పవాడంటే ఆ అమ్మ చనిపోయేంత వరకు కూడా ఇస్లాం మతంలోనే ఉండింది. ఆయన హిందూ మతంలో ఉన్నప్పటికీ ఆమెను ఇస్లాం మతంలో ఉండనిచ్చాడు. పెర్ఫామ్ చేస్తారు అనే విషయాన్ని ఆ కుశలమే కదా ఆంజనేయ అనే కథ ద్వారా నేను చెప్పడం జరిగింది. మీరు ఆ కథ చదివితే నవ్వ నీళ్ళింకని నేల కథను ఏడవకుండా చదివితే లక్ష రూపాయలు ఇవ్వచ్చు, కుశలమే కదా ఆంజనేయను నవ్వకుండా చదివితే లక్ష రూపాయలు ఇవ్వచ్చు. రెండు డైమెన్షన్స్ ఉన్నాయి కథల్లో. చదవండి, సాహిత్యాన్ని మీరు బాగా ప్రోత్సహించండి. ఒక దుగ్గలి అనే ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు 9వ తరగతి పాప నాకు అడిగింది, నీలింకర నేల కథ నిజంగా జరిగిందా సార్ అని అడిగింది. ఆశ్చర్యపోయాడు. ఒక 9వ తరగతి అమ్మాయి ఆ కథను చదివింది అంటే మీరు ఇప్పటి వరకు ఆ కథ చదవడం చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, సాహిత్యం అనేది, పుస్తకం అనేది చదవడం పిల్లలకు అలవాటు చేయండి. మా ఇంట్లో కూడా అన్ని తెచ్చి పెట్టాను కానీ విధవలేం చదవరు. మా వాడు సెల్ ఫోన్ మోగే ఎవరప్ప అని చూసి, ఎవరు బాగున్నారప్ప అని ఒక 5 లైన్లు బట్టి కొట్టినోడు ఆ కథని మొత్తం చెప్తాడు. ఓరవి చదివి చదివి ఆ కొంత వచ్చింది వాడికి. సో ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే, ప్రతి ఇంట్లో లైబ్రరీ ఉండాలి, ప్రతి పిల్లవాడు పుస్తకాన్ని తప్పక చదవాలి. సాధ్యమైతే మీరు నా కథలు చూస్తే మీకు ఒక ధైర్యం వస్తుంది, ఇది ఏమో ఇంతకన్నా బాగా రాయగలం కదా అనుకుంటాను. మీరు ఇంతకన్నా నేను అద్భుతంగా రాస్తా ఇది ఏంది అని అనుకుంటారు మీరు, ఎందుకంటే మా కెంగారు మోహన్ అక్కడే ఒక కథ రాస్తున్నాను మరి. తర్వాత ఆయన కవి, మన దెబ్బతో కథ కూడా అయిపోయినాడు ఆయన. అట్లా మీరు కూడా కథలు రాయాలి. ఇక్కడ ఒక గొప్ప సంస్కృతి ఉంది. ఇప్పటి వరకు రాయలసీమ అంటే డొక్క, ఎండిపోయిన డొక్కలు, నెర్రలు చీలిన నేల, గడ్డి లేక ఎండిపోయినటువంటి ఆవులు, ఆకాశం వైపు ఇంకా వేలగా చూసే రైతు అని మాత్రమే సాహిత్యంలో చూపారు ఎక్కువ శాతం. కానీ మారుతి పౌరోహితం ఏం చేశారంటే, మాకు దరిద్రం ఉంది నిజమే,
కానీ మేము 24 గంటలు ఏడ్చుకుంటూ ఏం మేము మా ఊర్సులో చూడండి మా దేవర్లు చూడండి మా జాతరలు చూడండి ఊడేకల్లో ఉగాది పండగ మరుసటి రోజు ఆ యువకుడు ఆడే విన్యాసాలు కెంపు కథలో ఉందని ఆ ఇన్సిడెంట్ మొత్తం కెంపు కథలో పెట్టారు ఈ కుశరాంగే ఆంజనేయ అనే కథ తొందరలోనే ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ గా రాబోతా ఉంది మనకు అది దాని మీద అగ్రిమెంట్స్ కూడా సత్తగా అయిపోయినాయి ఆయన అగ్రిమెంట్ తీసుకున్నారు నా దగ్గర సో ఒక డాక్యుమెంటరీ కూడా మేము వాళ్ళు విజయవాడ వాళ్ళు తీస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా నేను సాహిత్య పరంగా రాయలసీమ ప్రచురణ తరపున సాహిత్య స్పర్శను మీరు కలిగి ఉండాలని చెప్పేసి సవినయంగా కోరుకుంటూ ఈ పుస్తకంలో ఎవరెవరికి నేను థ్యాంక్స్ చెప్పాలో వాళ్ళందరికీ చెప్తున్నాను మీ అందరికీ కూడా ఒకసారి నేను థ్యాంక్స్ చెప్తూ ఈ సమావేశానికి మీరు వచ్చినందుకు నేను పేరు పేరున అందరి పేర్లు ఎందుకంటే ఇక్కడ 200 మంది ఉంటే 200 మంది నా హృదయంలో ఉన్నోళ్ళే మీరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే పరిస్థితే లేదు నాకున్న బలం అదే నా బలహీనత అదే దేవదాస్ సారు రిటైర్ అయ్యి అవునా ఎన్ని సంవత్సరాల క్రితమో ఆయనకు నాకు అనుబంధం ఈరోజు వచ్చాడు ఎంత సంతోషంగా ఉంది నాకేనంటే నిజంగా అంత గొప్ప వ్యక్తి ఒక విలువలతో జీవితం కొనసాగించిన వ్యక్తి నా కోసం వచ్చారు ఈ యొక్క సరైన వాతావరణం లేకపోయినా వచ్చారు అని అంటే నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు వంచి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరూ భోజనం చేసుకోవాలి తర్వాత రాయలసీమ ప్రచురణకు ఇద్దరు సంపాదకులు ఉన్నారు ఒకరు వినయ్కుల సార్ ఇంట్రడక్టరీ చెప్పారు ఇప్పుడు ఓటమి థ్యాంక్స్ వచ్చేసి కెంగార మోహన్ సార్ చెప్పడంతో మనకి ఈ సమావేశం ముగుస్తుంది థ్యాంక్ యూ సభకు నమస్కారం ఈ పుస్తకంలో మనం మర్చిపోయిన వ్యక్తి ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార అండ్ తిరస్కార గ్రహీత కుంభీర భద్రప్ప సార్ ముందు మాట రాశారు ఆయన ఈ సభకు రాలేదు ఈ సభ పూర్వకంగా ఆయన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సభ జరిగిన తర్వాత మార్పు సారు నేను వెంకటకృష్ణ సారు ఇనతుల సారు కరెక్ట్గా మార్గంలోనే నడుస్తున్నామని అర్థమైపోవద్దు ఇప్పుడిప్పుడే రాయలసీమ అంటే కరువు కక్షలే కాదు ఒక గొప్ప సౌందర్యం సాంస్కృతిక సంబంధాలు మానవతా విలువలు నైతిక విలువలు ఈ సాహిత్యంలో కూడా మేము సృజించే పనిలో చేస్తున్నామని దీంట్లో మేము విజయవంతమయ్యామని అయ్యామని అనిపిస్తూ ఉన్నాం అయితే చాలా మటుకు ఇందాక భూమన్ సార్ అన్నారు మాండలికంలో జీవం ఉంటుంది జీవనం ఉంటుంది జీవితం ఉంటుంది అనేది మాత్రం వాస్తవాన్ని మేము నమ్ముతున్నాం నిజంగా ఈ ఆదోని డివిజన్ ప్రాంతం నుంచి ఆదోని యాసలోను ఆదోని భాషలోను రాసే కథకులుగా మార్పు సారు నేను అతి తక్కువ మంది ఉన్నాం మేము ఈ విజయం నిజంగా మీ అందరిని చూసిన తర్వాత మాకు కొత్త కథలు అనేకం రాయాలని అనిపిస్తూ ఉంది అయితే గమనించాల్సింది ఏమంటే ఈ 11 కథలు కూడా వాస్తవ జీవితాలే ఏది కూడా మేము కొత్తగా సృష్టించిన పాత్రలు కాదు ఇవన్నీ వాస్తవ కథలనే మార్పు సార్ ఈ కథల్లో రాశాడు దానికి సంబంధించి సాహిత్య ప్రస్థానంలో కూడా వాస్తవ కథలు ఊరి మరలు వెతలు అని ఒక వ్యాసం రాశాను నేను ఈ మధ్యనే అది ప్రచురితమైంది మిత్రులారా దయచేసి మేము కోరుకునేది ఏమంటే పుస్తకం హస్తభూషణం కావద్దు దయచేసి అందరూ చదవండి మీరు చదివితేనే మేము రాయగలిగేది లేకపోతే మేము రాయలేము కాబట్టి దయచేసి పుస్తకం కొని చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశానికి తిరుపతి నుంచి వచ్చిన మా భూమన్ గారికి మా కుసుమకుమారి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అద్భుతమైన పుస్తక సమీక్ష చేసిన ప్రొఫెసర్ వెంకటేష్ గారికి అలాగే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన దత్తాత్రేయ అన్న గారికి అలాగే ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమంటే ఈ పాఠశాల వాళ్ళు గత 3 రోజుల నుంచి చాలా కష్టపడుతున్నారు నేను నిన్న సాయంత్రం నుంచి చూస్తున్నాను అంతగా ఉన్నారు వాళ్ళ పనిగా చేసుకుంటున్నారు బద్రీనాథ్ సార్ అయితే అసలు చాలా టెన్షన్ పడుతున్నాడు ఏమవుతుందో సార్ అసలు వర్షం పడ్డాడు కానీ విజయవంతం చేస్తాం సార్ అంటాడు చాలా ధైర్యంగా వెంకటేష్ సార్ అలాగే చాలా మంది నిజంగా ప్రత్యేకంగా ఏదైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఈ పాఠశాల వాళ్ళకి
చెప్పాలి. కోటేశ్వరరావు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ పనిగా చేస్తున్నారు ఇప్పటి. మేము ఎక్కడో తర్వాత 40-50 మంది సభ చెప్తే చాలా గొప్పగా విజయవంతమైన అనుకుంటాం. ఒక 4-5 పత్రికలు వస్తే పొద్దున ఆనందపడిపోతాం మేము. మేము ఆ జీవితంలో ఉండేవాళ్ళం. ఇక్కడ అట్లా లేదు. మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. గుంటకల్ నుంచి, అనంతపురం నుంచి చాలా చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. వారందరికీ కూడా ఎంతో శ్రమతో వచ్చారు. చాలా ఫంక్షన్లు ఉన్నాయి ఈరోజు. అయినా మీరందరూ వచ్చారు. మీ అందరికీ పాఠశాల వాళ్ళకి, పాఠశాలలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. మా కౌలు రచయితలు ఎటు వస్తారు కాబట్టి వాళ్ళకి ఏం లేదు. వాళ్ళకి ఇదే వ్యసనం, ఇదే వ్యాపకం. మేము ప్రతి ఆదివారం వెళ్ళేది సాహిత్య సభలకే. వారం రోజులు బడికి వెళ్తాం, వారం ఏ ఆదివారము ఇంట్లో ఉంటాం. మేము సాహిత్య సభల్లోనే ఉంటాం. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా విద్యాశాఖ చెందిన చాలా మంది అధికారులు వచ్చారు. వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా గోవిందరెడ్డి సారు, మత్సూరి శర్మ సార్ వాళ్ళు వచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ పుస్తకానికి ఇంత గొప్పగా సభ నడిపిన కోటేశ్వరరావు సార్ గారికి, సాహిత్యంలోనే అనేక విషయాలు మేము ఇంకా చర్చించవలసి ఉంది. అయితే సాహిత్యంతో సంబంధం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాకపోతే మీరందరూ అలవాటు చేసుకుంటే సాహిత్యంతో సంబంధం ఉన్న వ్యక్తులుగా తయారవుతారని మేము మనస్ఫూర్తిగా భావిస్తూ, వెంకటకృష్ణ సారు గొప్ప సందేశించారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ మరొకసారి రాయలసీమ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి అందరూ పుస్తకం కొనండి, అందరూ భోజనం చేసి వెళ్ళండి. ధన్యవాదాలు.